మేరీ మాత కాపాడు, తండ్రికి స్తోత్రం. అన్నా ఒకటి తినడానికి ఏమున్నాయి? దోశలు ఉన్నాయి, ఇడ్లీలు ఉన్నాయి, ఏం కావాలి? రెండు దోశలు ఇవ్వండి. కూర్చోండి. సోమసుందరం షాప్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపు 1.5 ఎకరం ఉంటుంది. వాడు తొందరగా ఖాళీ చేస్తాడు కదా. రిజిస్ట్రేషన్ ముందు సోమసుందరాన్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత. రవీంద్ర, ఇప్పుడు నువ్వేమన్నావు? నన్ను త్వరలో బయటికి పంపిస్తావా? ఓయ్, 10-15 ఏళ్ళైంది నేను ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టి, హోటల్ బాడిగా ప్రతి నెల కరెక్ట్గా కడుతూనే ఉన్నా కదా. ఈ స్థలాన్ని మా నాన్న కష్టపడి సంపాదించలేదు, ఆ విషయం నాకు తెలుసు. ఇదిగో చూడు సోము, ఈ స్థలాన్ని నేను అమ్మబోతున్నాను, నువ్వు వెంటనే ఖాళీ చేయాలి అని నువ్వు ఒక్క మాట అంటే చాలదా నాతోటి? ఆ మరుక్షణమే ఈ సోమసుందరం ఖాళీ చేసి వెళ్ళడా ఏంటి? అరే నిజం అనుకు, నేను భయపడిపోయాను. గారు ఈ స్థలం తీసుకోవడం నాకు సంతోషమే. వారే వచ్చారు. సోము వేడిగా డబుల్ స్ట్రాంగ్ ఒకటి. అదంతా నాకు చెప్పాలా సార్? మీరు ఎన్నో సంవత్సరాలుగా నా హోటల్కి కస్టమర్ గా వస్తూనే ఉన్నారు. రోజు ఇక్కడికి వచ్చి ఒక టీ తాగితేనే ఆ రోజు ఫ్రెష్ గా ఉంటుంది. ఇదిగో సోము, నేను ఈ పక్కనున్న స్థలాన్ని కొనాలనుకుంటున్నాను. తెలుసు తెలుసు, నాకు చాలా సంతోషంగా ఉంది. నా బిల్డింగ్ పని స్టార్ట్ అయిపోయిందంటే నీ కొట్టికి బోల్డ్ మంది జనాలు వస్తారు. ఎందుకంటే పని వాళ్ళు చాలా మంది వస్తారు కదా. పని వాళ్ళు ఎంత మంది వచ్చినా సరే అంత మందికి భోజనం రెడీ. అవును, మీ అబ్బాయి ఎక్కడా కుమారు? అతను పాలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇదిగో వాడొస్తే ఇది ఇచ్చేసే. మనం వెళ్ళి ఆ రిజిస్టర్ చూసొద్దాం. వెళ్ళొస్తాను. తప్పుగా అనుకోనంటే ఇందులో నుంచి 1,000 రూపాయలు అప్పిస్తావా? నాకు డబ్బు రాగానే తిరిగిస్తాను. ఇందులో నుంచి 1 రూపాయి కూడా నీకు ఇవ్వను ధర్మ. ఎందుకంటే ఇది ఆయన నా కోసం ఇచ్చింది కాదు. మోహన్ గారు సాయంత్రం పేకాట ఆడటానికి వచ్చినప్పుడు ఈ డబ్బు తీసుకుని నా కొడుకు అక్కడ ఉండి తీరాలి. వాడి చేతిలో నుంచే సారు డబ్బులు తీసుకున్న తర్వాతే ఆట ఆడతారు. నా కొడుకు హస్తవాసి మంచిదని ఆయన నమ్మకం. ఇదిగోండి, సంతోషంగా తీసుకోండి, మీకు అంతా మంచే జరగాలి. కుమార్ అన్నట్టే అయితే బాగుంటుంది. సరే సార్, నేను ఎల్లొస్తాను. మీకు ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవుగా సార్, ఇది కూడా ఆపేయచ్చుగా. అన్ని ఆపేస్తాను. ఈ క్లబ్ను ఎలాగో మూసేస్తున్నాను కదా, హోటల్ మొదలు పెడతానుగా. మోహన్ సార్, సూళ్లూరుపేట రాఘవ పేకట్టడానికి వచ్చాడు. అతను ఆటలో మోసం చేస్తాడు. ప్యాకాట్లో డబ్బులు పోతే పిచ్చోడైపోతారు. జాగ్రత్తగా ఉండండి. జోదంలో తప్పులాట ఉండకూడదు రాఘవ. పేకాట ఎలా ఆడాలో ఈ సూళ్లూరుపేట రాఘవకి నేర్పిస్తున్నావా? రేయ్ వదలరా, మోహన్ సార్ వదలరా, వదలరా, వదలరా. కుమార్, ఎంత పని చేశావురా. ఆ రాఘవ చనిపోయాడు అనుకో, ఏం జరుగుతుందో ఊహించడానికి నాకు భయంగా ఉందిరా. మా నాన్నని కొడుతూ ఉంటే ఊరికే ఉండాలా? ఒకవేళ వాడు బతికి బట్ట కట్టినా నిన్ను ఊరికే వదిలిపెట్టారట. నాకు వాడిని చూస్తే భయం లేదు. ఇదిగో చూడు, నేనిది విసిరేశాను అనుకున్నావా? ముందు ఇది నాకివ్వు,
నాకు నువ్వంటే ప్రాణం రా, ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు. విజయవాడలో అబ్దుల్ అని నా స్నేహితుడున్నాడు, నువ్వెళ్ళి అక్కడుండు. ఇక్కడ సమస్యలన్నీ తీరాక నేనే కబురు చేస్తాను. మళ్ళీ వాడు మిమ్మల్ని కొట్టడానికి వస్తే నేను ఇక్కడ లేకపోతే ఎలా? నువ్వేంటి గబ్బర్ సింగ్వా, నన్నేమీ చేయడు. వాడి కోపమంతా నీ మీదే. రాత్రి ట్రైన్కి నువ్వు బయలుదేరు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూశాను, రాఘవన్ ఐసీయూ నుండి వార్డుకు మార్చేశారు. ఓ, ఇక మెదట భయపడడానికి ఏమీ లేదని డాక్టర్స్ చెప్పు. కేసు వాపస్ తీసుకోవడానికి ఏర్పాట్లు నేను చూసుకుంటాను, లేకపోతే రాఘవన్ వల్ల కుమార్కి ఎప్పుడు సమస్యలే ఉంటాయి. తర్వాత నాతో నువ్వు ఎప్పుడూ ఒక విషయం అడుగుతూ ఉంటావే, నా ప్యాకాటను వదిలేమని నిన్నటితో నేను ఆపేశాను. మీకు చాలా థ్యాంక్స్. నేను మళ్ళీ సింగపూర్కు వెళ్తున్నాను, ఇక మీదట అక్కడ జరిగే బిజినెస్ను చూసుకుంటేనే నేననుకున్నట్టుగా ఇక్కడ స్టార్ హోటల్ కట్టి పూర్తి చేయగలను. నేను ఎంత పెద్ద హోటల్ కట్టినా నాకు టీ నీ హోటల్ నుంచే రావాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఈ కొట్టున్న 3 సెంట్ల స్థలాన్ని నీ పేరు మీద నేను రిజిస్టర్ చేశాను. ఇదిగో ఇవి వాటి పత్రాలు తీసుకోరా. మీ అబ్బాయి కుమారేడ్రా, వాడి చేతు నుండి 1 రూపాయి కాయినని తీసుకుంటేనే సాయంత్రం ఫ్లైట్లో నేను ప్రశాంతంగా సింగపూర్కు వెళ్ళగలను. మా వాడు. ఏమిట్రా ఏడివాడు? ఆ రాఘవకు భయపడి నేను విజయవాడికి పంపించాను. కైరాజకాయ్ కైరాజకాయ్, ఇందులో ఏదోటి మీరు పట్టండి. కైరాజకాయ్ కైరాజకాయ్, ఇందులో మీకు కావాల్సింది పట్టండి. 10 కి 20, 20 కి 40, 40 కి 80, 40 కి 80, 50 కి 100. కైరాజకాయ్ కైరాజకాయ్, 10 పెడితే 20, 20 పెడితే 40, 40 పెడితే 80, 50 పెడితే 100. కైరాజకాయ్ కైరాజకాయ్, జాబ్లో 20 వేశాడు. కైరాజకాయ్ కైరాజకాయ్, ఎవరైనా ఆడొచ్చు, ఏం వచ్చిందో చూద్దాం. ఆహా, త్రిపుల. ఓ లక్కీ బాయ్. రే ఆగరా. ఇదిగోండి ఉత్తరం. సోమసుందరం కొడుకు నువ్వు రాబాబు, ఏ అలాగే నుంచున్నావు? ఇతను నా స్నేహితుడు కొడుకు కుమారు. ఇతను నెల్లూరు నుంచి వచ్చాడు. ఇతనికి మీదట నాతో విజయవాడలోనే ఉంటాడు. చూడరా ఎన్ని నగలున్నాయో, మెడలో కూడా ఎన్ని నగలేసుకున్నాడు. కొట్టేద్దామా? నగలు ఎలా తీసేద్రా? ఎవరో చూడక ముందే తీసేద్దాం. రెండ్రా. ఏంట్రా గుంపుకు నుంచుది? ఎల్లండి ఎల్లండి, పోరా అవతలకి పోరా, ఎల్లు ఎల్రా. అయ్యో వెంకటాచల స్వామి, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నా డబ్బులు ఎక్కడ? నా నగలు ఎక్కడ? అయ్యో ఇవిగో నీ నగలు. నువ్వు అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకో. అన్ని భద్రంగానే ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి. రైట్ రైట్. నా నగల గుడ్డు ఓపెనింగ్ రేపే. ఆ సంతోషంలో కొంచెం ఎక్కువ కొట్టేశాను అంతే. ఎంతకైనా నువ్వెవరు? హూ ఆర్ యు? నేనెవరైతే నీకేంటయ్యా? నేను చెప్పేది విను. ఇంత పెద్ద ఇల్లుకి ఓనర్ అయ్యుండి మీరు తాగిన మత్తులో పడిపోయి మంచి వాళ్ల మనసులోనూ మార్చేస్తూ వాళ్ళని క్రిమినల్స్ గా మార్చకండి. వస్తాను స్వామి. ఆగు. భలే వాడివయ్యా నువ్వు, చూడడానికి చిన్న పిల్లలు ఉన్నావు కానీ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నావు. You are very smart. What is your name? Gagan Kumar. అందరూ నన్ను గగన్ అని పిలుస్తారు. ఇదిగోనయ్యా, ఇది నా కానుకను ఉంచుకో. వద్దు స్వామి, కష్టపడకుండా వచ్చే డబ్బుని తీసుకోవద్దని మా నాన్న చెప్పాడు. వస్తాను స్వామి.
అన్న ఒక ప్లేట్ ఇడ్లీ అన్న. చందు రెండో టేబుల్ కి ఇడ్లీ ఇవ్వు. ఇస్తాను. ఇడ్లీ రెడీ అవుతోంది. ఆవిడ కూడా బాగానే వస్తుంది, రెడీ అవుతుందిలే. హలో, ప్లీజ్ సిట్ డౌన్. ఎన్నిసార్లే నీకు చారిస్తూ ఉండాలి. హాయ్, ఏం తింటారు సార్? వాట్ వాట్ డు యూ వాంట్ అని అడగరా. వాట్ యు వాంట్? బయట దేశపు నుంచి వచ్చి ఏం ప్రయోజనం? స్టార్ హోటల్ ఉండే వాళ్ళు మన హోటల్ కు వచ్చి తింటున్నారు. అదేరా ఈ సోమసుందర స్పెషాలిటీ. ఒక్కసారి ఇక్కడ దోశ చట్నీ తిన్నారే అనుకో, వీళ్లే కాదు వీళ్ల తాతలు కూడా 7 సంవత్సరాలు దాటి వస్తారనుకో. పోర్చడానక ముయ్యరా. సముద్రం అంటే నాకు విషయం గుర్తుకొచ్చింది, వాస్కోడుగామ తెలుసా నీకు? అదే వస్తువు కాలికట్టులో మొదటిసారిగా అడుగుపెట్టింది ఆయనే. అప్పటి వరకు ఆయన చేతులు నడిచేవారా? కావాల్సిన వ్యక్తి ఆయనే తెలియదు అంటున్నాడు. కాలికట్టులో మొదటిసారిగా అడుగుపెట్టింది ఆయనే. హలో, ఎవరండి? హలో, ఐఎమ్ చంద్రశేఖర్ మోహన్ ఫ్రమ్ సింగపూర్. వాట్ యు వాంట్? నేను చెప్పింది మీకు వినపడలేదా? వాట్ యు వాంట్? కెన్ ఐ స్పీక్ టు సోమసుందరం? ఆయన కూడా వాట్ యు వాంట్ చెప్తున్నారు. తెలుగులో మాట్లాడరా. అది ఏంటంటే, మీరు చెప్పింది నాకేం అర్థం కాలేదు. మీకు ఎవరు కావాలి, ఏం కావాలి? ఐఎమ్ సారీ, సోమసుందరానికి ఫోన్ ఇవ్వండి. ఏంటి, నా అయ్య గారు సోమసుందరాన్ని నీకు ఇవ్వాలా? అదంతా ఇవ్వడం కుదరదు. ఎవరితోరా మాట్లాడుతున్నావు? ఒకడు మీకు ఒకటి ఇవ్వాలని చెప్తున్నాడు. ఇక్కడంతా ఇవ్వలేను, మీరండి. వెళ్ళి దోశని తిప్పయ్యి. దోశని తిప్పాలా? హలో, నేను సోమసుందరాన్ని. మీరెవరు మాట్లాడేది? రే, నేను మోహన్ మాట్లాడుతున్నా. మోహన్ గారు మీరా? మీ గొంతు విని ఎన్నాళ్ళైంది సార్. ఏంటి సార్ విషయం? ఒక సంతోషమైన విషయం చెప్పడానికే కాల్ చేశాను. ఇక్కడున్న వ్యాపారాన్ని క్లోజ్ చేసి ఇక్కడికి రావాలనుకుంటున్నాను. నా మిగతా జీవితాన్ని స్వచ్ఛంగా ఉండే మన ఊర్లో ఉంటూ ఆ హోటల్ని నడుపుతూ ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అదే మంచిది. నా కూతురు పెళ్లి మచిలీపట్నంలో జరుపుదాం అనుకుంటున్నా. వాళ్ల అమ్మ ఆశ కూడా అదే. తనకి మంచి పెళ్లి కొడుకుని కనిపెట్టే బాధ్యత నీకప్ప చెప్తున్నాను రా. ఏంటి సార్ మీరనేది? మన లక్ష్మికి అప్పుడే పెళ్లిడి వచ్చిందా? ఈ హోటల్ ఓపెన్ చేసినప్పుడు నేను తనని చూశాను. ఒక్కసారి ఫోన్ తనకిస్తారా? తను ఇక్కడ లేదురా, బయటకెళ్ళింది. వైశా, మేనేజర్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జిఎం ఎక్కడున్నారు? క్యాబిన్ లో ఉన్నారు. ఇది ఎంత అన్యాయం సార్. మోహన్ సారు. ఏంటి, మోహన్ గారు చనిపోయారా? ఎప్పుడు? నాకు తెలియదే. ముందు నువ్వేం చెప్పదలుచుకున్నావో అది చెప్పవయ్యా. అదే కదా, మోహన్ సారు సింగపూర్ లో ఉన్న బిజినెస్ లన్నీ క్లోజ్ చేసి ఇక్కడికి వస్తే ఎట్లా అవుతారట? నీతో ఎవరు చెప్పారు? అక్కడ ఇడ్లీలు అమ్ముకునే రామస్వామి. ఇంతకాలం మనం ఈ హోటల్లో ఉంటూ నేనేదో చిన్న చిన్నగా, మీరేదో పెద్ద పెద్దగా ఆమ్యామ్యాలతో బతుకుతానే కదా ఉన్నాం. ఇక మీద బంగారు గుడ్లు పెట్టే ఈ హోటల్ పాత్ర అప్పగించేయాలేమో దేవుడా. రవి దగ్గర ఒకసారి ఫోన్ చేసి అడగండి. మోహన్ సార్ మైండ్ లో అలా ఏదైనా ఐడియా ఉందా అని. మొత్తానికి మీ అబ్బాయిని సింగపూర్ లో మోహన్ గారి దగ్గర జిఎం గా పెట్టడం మంచిదైపోయింది. హలో రే, నేను రా, డాడీ మాట్లాడుతున్నా. నన్ను ఎందుకు కాల్ చేసావో నాకు తెలుసు. నువ్వు విన్నదంతా నిజమే. ఆ మోహన్ సార్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోలేదు. దాని గురించి నువ్వేం టెన్షన్ అవద్దు నాన్న. అవసరమైన పనుల్ని అవసరమైనప్పుడు నేను చేస్తాను. నువ్వు నా కొడుకు అని నిరూపించావురా. నువ్వు దీన్ని ఒంటరిగా ఎలా చేస్తావురా? నేనిప్పుడు ఒంటరివాణ్ణి కాదు నాన్న. ఇప్పుడు నాలాంటి క్యారెక్టర్ ఉన్నవాడే నాకొకడు దొరికాడు. ఆఫీసులో చీఫ్ అకౌంటెంట్. వాణ్ణి నేనే మోహన్ సార్కి పరిచయం చేశాను. నౌ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, నార్త్ ఇండియన్. అతని పేరు గావన్ జోసెఫ్. మై ఫాదర్, నేను చెప్పింది వెంటనే జరగాలి. మై హమేషా తుమారే సాథ్ హూ, పర్ ముజే పైసే చాహియే. కండిషన్ యాదేనా? యా. 50-50? ఖచ్చితంగా. నీకెంత కావాలన్నా ఇస్తాను, కానీ మోహన్ ఇండియాకి తిరిగి వెళ్ళకూడదు. డోంట్ వరీ, మెనోన్ కో మై సంభాలు. మోహన్ సార్, ఇక్కడ పోలీసులు రైడ్ చేస్తున్నారు. జరగనీరా, మనం కరెక్ట్ గానే కదా ఉన్నాం. మనం ఎందుకు భయపడాలి? నేను వెంటనే వస్తున్నా. ఏమైంది నాన్న? అది, మన బిజినెస్ ని క్లోజ్ చేసుకుని వెళ్తున్నాం చెప్పగానే గవర్నమెంట్ కి ఏదో డౌట్ వచ్చింది, అందుకే రైడ్కి వచ్చినట్టున్నారు.
ఏదైనా ప్రాబ్లమా? నథింగ్, నేను వెళ్ళి చూసొస్తా. I didn't get it. What was our mistake? No more question. Where is your MD? I want to see him. Ravinder? మన చీఫ్ అకౌంటెంట్ అయిన గావన్ జోసెఫ్ ఒక క్రిమినల్ సార్. వాడి వల్లే పోలీసులు ఇక్కడ రైడ్ చేయడానికి వచ్చారు. వాడు కూడా ఈ కంపెనీలో పార్ట్నర్ అనే డాక్యుమెంట్లు క్రియేట్ చేసి సిటీ బ్యాంక్ లో పెద్ద అమౌంట్ ని లోన్ గా తీసుకుని ఇక్కడ నుంచి పారిపోయాడు. గవర్నమెంట్ మన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫ్రీజ్ చేసింది. Sorry, Mr. Menon. You are under arrest. Officer, I'm innocent. You must prove it in the court of law. హలో రవి సాహబ్, గావన్ జోసెఫ్, మలేషియా సే. హలో గావన్ జీ, ఎవ్రీథింగ్ సక్సెస్. ఇక మోహన్ బయటికి రాలేడు. మేరా కండిషన్ నహీ భూల్నా. ఓకే, మనం ముందే మాట్లాడుకున్నాంగా, 50-50. ఓకే. ఈ సమయంలో టెన్షన్ అవడం వల్ల ఎటువంటి లాభం లేదు. నాన్నగారిని బయటికి ఎలా తీసుకురావాలో ఆలోచించండి. ఇండియన్ మనీ 10 కోట్ల రూపాయలు మనం కోర్టులో కడితేనే నాన్నగారికి జామీన్ వస్తుంది. నేను ఇక్కడ చాలా మందితో మాట్లాడి చూశాను, ఆయన అందరూ ఈ పరిస్థితుల్లో వదిలేశారు. ఇప్పుడు మనకు ఒకే ఒక్క దారి మాత్రం ఉంది, ఇండియాలో ఉన్న హోటల్ ని అమ్మేయడం ఒక్కటే మార్గం. ఇప్పుడు ఎలా హోటల్ ని అమ్మగలం? హోటల్ నాన్న పేరు మీద ఉంది కదా. అది కూడా కరెక్టే, కానీ మీరు సింగపూర్ నుంచి రావాలంటే చాలా ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. నేను ఒక ఐడియా ఇవ్వనా? మా నాన్న సార్కి చాలా నమ్మకస్తుడే కదా, మా నాన్న పేరు మీద సార్ ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే సరిపోతుంది, మిగతాది నేను చూసుకుంటాను. కానీ అందుకు కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలిగా. నేను ఎంబసీతో మాట్లాడి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను, కానీ సార్ ఒప్పుకోవాలి. నాన్న ఒప్పుకునేలా చేసే బాధ్యత నాది. నా కూతురు కోసం నేను సంపాదించిందంతా నా వల్ల ఇప్పుడు చేయజారిపోతోంది. వీటన్నిటికంటే ముఖ్యం నాకు మీరు కావాలి. తొందరగానే నేను హోటల్ అమ్మేసి డబ్బుతో తిరిగి వస్తాను. తొందరగా మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను సార్. మీ ఎన్నో ఏళ్ల కళ మీ చేతులతో తీసుకోండి. హోటల్ రాజ్ ప్యాలెస్ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ. ఇంకా పైన నేను చచ్చిపోయినా పర్వాలేదా? మోహన్ సార్ కుటుంబంలో ఒక సర్వెంట్ కి కొడుగ్గా పుట్టి చివరికి మోహన్ సార్ కళల స్టార్ హోటల్ కి ఓనర్ అయినటువంటి శ్రీధర్ ఉన్ని కృష్ణానికి నా అభినందనలు. నువ్వు అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు, మేము హోటల్ కి వెళ్తున్నాం. నాకు దొరికిన హోటల్ని నేను కళ్ళారా చూసుకొని వస్తాను. రే రే ఆపరా. ఏంటన్నా, హోటల్ని కొత్తగా చూస్తున్నావా ఏంటి? గత 10 సంవత్సరాలుగా నేను ఈ హోటల్ని చూస్తున్నానరా, కానీ ఇంత అందంగా నేను ఇంతవరకు చూడలేదురా. సొంతం అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఇంత అందమైన బిల్డింగ్ పక్కన అసహ్యంగా ఒక చిన్న కొట్టు ఉంది కదరా. ఏంటి ఇక్కడ ఎలా చూస్తున్నారు? వీళ్ళేంట్రా జూలో కోతులా అలా చూస్తున్నారు? అవును కదా, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయరా. ఆ చెత్తనాయాలు మోహను ఎందుకు ఈడికి కొట్టు రాసిచ్చాడు? అసలు వీడిని ఎలా ఖాళీ చేయించాలో కూడా అర్థం కావట్లేదే. దీన్ని ఆలోచించి డిసైడ్ చేద్దాం. ముందు మెత్తగా, తరువాత పొదునుగా. కావాలంటే ఈ హోటల్ని నువ్వు డబ్బిచ్చి కొనుక్కోవచ్చు, కానీ నన్ను కొనడం మీ తాత వల్ల కూడా కాదు. మీరు కోట్లు కుమ్మరించినా సరే, కేజీఎఫ్లు రాసిచ్చినా సరే నేను అమ్మేది లేదు. ఇదిగో చూడండి, మోహన్ సార్ నాకు దేవుళ్ళంటి వాడు, నా మీద అభిమానంతో ఇచ్చిన స్థలం ఇది. నేను రోజూ దైవంలా ఆయన్ని పూజించే దేవాలయం ఆ హోటల్, అర్థమైందా? ఎవరైనా సరే దేవాలయాన్ని అమ్ముతారా? అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే మీరు మార్చుకోండి. చందు రారా. వీడిని ఇక్కడి నుంచి తొందరగా పంపించలేము.
మన తెలివిని కాస్త ఉపయోగించినందుకే కోట్ల విలువైన హోటల్ని చేజిక్కించుకున్నాం. ఆఫ్టర్ ఆల్ ఈ 3 సెంట్ల అంగడి ఎంత పని. రవి అన్న, ఈ సమస్య నాది, ఇది నేను చూసుకుంటా. రోజు పొద్దున్న ఎందుకురా లేటుగా వస్తావు? రోజు రాత్రి లేట్ గా కదా వెళ్తున్నాను, దాని గురించి ఎవరు అడగట్లేదు. ముందు తలుపులు మూయిరా. నేను అడిగితే ఇష్టానికి సమాధానం చెప్పండి. టిప్పర్ వాసు అన్నీ అయిపోయినాయి, హోటల్ క్లోజ్ చేస్తున్నాం. ఈ హోటల్ని పూర్తిగా క్లోజ్ చేయడానికే వచ్చాను. ఆ హోటల్ వాడు అడిగినప్పుడు నువ్వు ఈ ప్లేస్ని ఇచ్చేసుంటే వాడు నీకు తగిన డబ్బు ఇచ్చుండేవాడు కదా. ఇప్పుడు నువ్వు దీన్ని నాకు ఫ్రీగా రాసి చేయాల్సి వస్తోందే. పెద్ద అయినా దీని మీద సంతకం పెట్టి. ఏంటి ఇది? ఈ హోటల్ ఉంది కదా, ఈ స్థలం, ఈ పత్రాలు ఇచ్చిన వాళ్ళకి ఈ స్థలాన్ని నా అంతట నేనే రాసిస్తున్నాను, దానికి అడ్వాన్స్ తీసుకున్నాను అని ఇందులో రాసుంది. చదివి సంతకం పెట్టండి. పెట్టండి, పెట్రా. నా ప్రాణం పోయినా నేను సంతకం పెట్టను. నువ్వు సంతకం చెయ్యకపోయినా వేలు ముద్రైనా వెయ్యరా. ఇక్కడ ఇక్కడ దీని గురించి ఎవరితోనైనా చెప్పినా లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నా టిప్పర్ లారీతో గుద్ది చంపేస్తాను. అర్థమైందా? కావాలంటే కుమార్ దగ్గర చెప్దామా? ఇక్కడ జరిగిన సంఘటన మా వాడికి తెలియడానికి వీల్లేదు. అసలు ఏ కొడుకైనా అనుకోవాలి కదా ఆఖరిసారికైనా నాన్నగారి ముఖాన్ని చూసుకోవాలని. ఏంటి, నేను సాగు బతుకులో ఉన్నానా నీ ఉద్దేశం? నేను ఇప్పటి గురించి అంటలేదు, తర్వాత అంటున్నా. ఈ విషయాన్ని ఖచ్చితంగా హాస్పిటల్ వాళ్ళు పోలీసులకు చెప్తారు. పోలీసులు టిప్పర్ వస్తుని పట్టుకుంటారు. టిప్పర్ వస్తు మిమ్మల్ని వచ్చి కాళ్ళు చేస్తాడు. నేను మేడపై నుంచి కింద పడి కాళ్ళు చేతులు విరడానికి అతనికి సంబంధం ఏంటి? అది సరే, టిప్పర్ వస్తు మిమ్మల్ని బెదిరించడం వల్ల మీరు చాలా భయపడిపోయారు కదా. మీరు ఎలా కుమార్కి నాన్నగారులా ఉన్నారు? రే చందు, పోయినసారి వాడు ఇక్కడికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిలాడి వాడిని పంపించా. వాడు అక్కడ ఎలాంటి సమస్యలు గొడవ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. నాకు ఏమైనా జరిగితే వాడు ఊరికే ఉండడు. వాడు ఇక్కడికి వస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయి. వాడిని చెప్పకూడదు తినమంటావా? నేను వీటిక బారుక ఇల్ల చిన్న వీటిక మొదల నా గులాన పాకడం నా ఉళ్ళ పొడది కారణమే అవందాట. మండి ఓరి దేవుడా, వీడు జైలు నుంచి వచ్చేసాడా? ఎంగడా గులాన్ సుల్రా, అవి ఎంగల్ కా. ఇలా చూడు ముక్కుపుడకన్నయ్య, జరిగింది ఏదో జరిగిపోయింది, అలా కూర్చుని ఒక దోశ తిని అన్ని మర్చిపో. మరకడుమా, ఎన్నారు మాస జైల్లో పడ్డా గులాన్, అవునా మరకడుమా? ఎంగడా గులాన్? తెలియదు తెలియదు తెలియదు, సత్యమైక తెలియదు. అయ్యో సక్కలింగా అచ్చి వడైనాన్ని కరేలా అచ్చి దూల్ కలుపుగా. ముక్కు పుడకన్నయ్య, ఇలా చేయకండి. మరి ఏంట్రా సమస్య? గగన్ ఎక్కడికరా వెళ్ళాడు? ఈ జన్మకి వాడు నేర్చుకోలేని పనులన్నీ నేర్చుకోవడానికి వెళ్ళాడు. అంటే ఏంట్రా? డాన్స్. దేవుడా, డాన్సా? చావడానికంటే ముందు డాన్స్ నేర్చుకుని అందరి ముందు అరంగేట్రం చేస్తానని అందరి ముందు శపథం చేశాడు. ఓ, ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏమిటో భగవంతుడా. నేనేం తన కాలు తొక్కలేదు. ఏంటక్కడా నా కాళ్ళు మట్టారు? ఈ అమ్మాయి ఆటం చేతకపోతే నేనేం చేయను? తప్పుగా ఆడింది ఆ అమ్మాయి కాదు, నువ్వే. టీచర్ మీరే తప్పుగా తాళం వేశారు, నేను ఆడింది కరెక్టే.
ఆటో రాకపోతే మానేయొచ్చు కదా. ఒక విద్యార్థి తోటి టీచర్ ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు. నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కళాకారుణ్ణి, రేపు ఏ స్టేజ్ లో ఉంటానో ఎవరికి తెలుసు. గొప్ప నాట్యాచార్యుని అవ్వచ్చు, వెంపటి చిన్న సత్యం గారి లాగానో, మంజు భార్గవి లాగానో, శోభానాయుడు లాగానో ఒక పెద్ద సినిమా హీరో కూడా అవ్వచ్చు. నాట్యం అనేది ఒక మహాసముద్రం లాంటిది, మీరందులో మునిగి తేలారు. నేనేమో ఒడ్డున కూర్చొని చేపలు పట్టుకుందాం అనుకుంటున్నాను. చాలు చాలు, ఆపండి, ఆడండి. టీచర్, మీ డాన్స్ స్కూల్లో చేర్చాను, నా కూతురు కాలు చూడండి, చూసారా ఎలా కట్టుకెట్టారో. చెప్పమ్మా, ఇక్కడున్న వాళ్ళు ఎవరు నీ కాలు విర కొట్టింది? అక్కడున్నారు కదా అత్తనే. ఎవరు? వీడా పిల్లాడు. ఏంటి టీచర్ ఇది, ఏనుగుని తీసుకొచ్చి మేకపిల్లల గుంపు దగ్గర కట్టేశారు? ఇతనికి వేరే పనే లేదా? ఇక్కడికి వచ్చి బఫూన్ వేషాలు వేస్తున్నాడు. మీరు నన్ను పట్టుకున్నంత మాట అనకండి అన్న. మీ అమ్మాయికి భరతనాట్యం నేర్పించి గొప్ప స్థాయిలో చూడాలన్న కోరిక మీకుంది? అవును. అలాంటి కోరికే మా అమ్మ నాన్నకు కూడా ఉండేది. మా అమ్మ కోరిక తీరకుండానే ఆవిడ చనిపోయింది. మా నాన్న బతికుండగానే ఆయన కోరిక నెరవేర్చాలని రాత్రి మౌళ్ళు కష్టపడుతున్నా. ఎంత కాదనుకున్నా మేము అందరూ పిల్లలమేగా, పిల్లల్లో ఇటువంటివన్నీ సహజమే కదా. మీరే చూస్తారుగా, ఏదో ఒక రోజు ఈ ప్రపంచంలోనే పెద్ద డాన్సర్ అవుతాను, ఇది సత్యం, ఖచ్చితంగా జరుగుతుంది. ఫోన్ మోగిందిగా. ఏంట్రా గగను, ఆ ముక్కుపడక రాజా అన్నిటినీ పగలు కొట్టి ధ్వంసం చేస్తున్నాడు, నువ్వు తొందరగా రా. వెంటనే వస్తాను. టీచర్, ఈ రోజు నాకు లీవ్ కావాలి, నా బిజినెస్ స్పాట్ లో ఒక చిన్న సమస్య, నేను వెళ్ళి సాల్వ్ చేసుకుని వస్తాను. థ్యాంక్ యూ. అయ్యి, మర్చిపోయాను. అన్నా, ఈ పాప హాస్పిటల్కి వచ్చి నేను భరిస్తా. ఇతన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు టీచర్? అన్నా, రెండు పరోటా. హలో, కాదరండి కాదరండి, అంబులెన్స్ సర్వీస్. ఇదిగో, నువ్వు నీ అంబులెన్స్ తీసుకుని మన ఏరియా మార్కెట్ లో మన షాప్ కు వచ్చే, త్వరగా వచ్చే, 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. ఎస్, ఐ ఆమ్ ఆన్ ది వే. ఏంటిది, కింద ఉన్నది మాత్రం విడిగా వెళ్ళిపోతుంది. రావడానికి కొంచెం ఆలస్యమైంది, కారణం ఏంటో చెప్పమంటావా? ఈ మధ్య కాలంలో నాకు డాన్స్ మీద పిచ్చి ఎక్కువైపోయింది, భరతనాట్యం మీద. ఇదేంట్రా ఇలా వేలాడుతోంది, చాలా మెరిసాం అనుకుంటున్నావా? ముక్కుకు కమ్మలేంట్రా? స్టార్ట్ చేద్దాం తమ్ముడు. అంతకంటే ముందు ఒక విచారణ, ఒక పాత విచారణ. సరిగ్గా నా కొట్టు ఎదురుగా నువ్వు అలాంటి కొట్టే పెట్టుకుంటానంటే నేను సంతోషపడ్డా. పాపం తమిళవాడు కదా, మన తెలుగు వాళ్ళందరికీ ఇంత జీడిపప్పు పులిహార, ఇంత పెరుగన్నం దొరుకుతుంది అనుకున్నాను. కాకపోతే నువ్వు తప్పుడు బిజినెస్ చేసావు, అమ్మాయిల్ని సప్లై చేసావు, మందు అమ్మావు, అందుకే నీ మీద కంప్లైంట్ చేశాను. రే, గొప్పవాళ్ళు స్టార్ హోటల్లో తినడం మానేసి వడ్డీ కొట్టుకొచ్చి తినడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో నీలాంటి ఎదవలు ఎదవపనులు చేశారే అనుకో, మళ్ళీ వాళ్ళు 5 స్టార్ గడిపోతారు. అదే నాకు ఇష్టం లేదు, అందుకని మర్యాదగా కొట్టు ఖాళీ చేసి వెళ్ళిపో, నా కోపం తెప్పించుకోరారీ. మనం గనక కొట్టడం మొదలు పెట్టామంటే ఇంటర్వెల్ ఉండదు, క్లైమాక్సే. నన్ను వదిలేయి తెలియ చేశానని ఇప్పుడు ఆదాయపడినా వదిలిపెట్టేది లేదు. వెనక నుంచి అటాక్ చేస్తున్నాడు, అలా చేస్తే ఫౌల్ కదా.
చెవులకి కమ్మలు కూడా పెట్టుకున్నాడు వీడు. లోపల చావని అందరిని. ఎన్ని చెప్పినా సరే గగన్ వచ్చాడంటే సంఘటనే. గగన్ అంటే సంఘటన కాదురా. గగన్కి అసలు సంఘటన లేదు. గగన్ ఒంటరివాడు కాదు. గగన్ అంటే ఓ కుటుంబం కాదు. గగన్ అంటే ఒక ఊరు కాదు. గగన్ అంటే రాజ్యం రా. గగన్ అంటే ఓ కంట్రీ. కంట్రీ రా, ఒక రాజ్యం. కరకరమని కొరకమన్నది వయసా వయసా. నువ్వెక్కడి చూడబడ్డావు? నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకు? విజయవాడిని ఉత్తినాయ చుట్టి చూద్దామనే. నువ్వు చూసావా? చూస్తేనా. ఒట్టేసి ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏం లేదు. నిజం చెప్పరా?
స్టార్ హోటల్ వాళ్ళు మీ నాన్నగారిని కుట్టిని తీసామని చెప్పలేదు. అగ్రిమెంట్ ని కూడా ఎవరు బలవంతంగా తీసుకోలేదు. అలాగే మీ నాన్నగారిని కూడా ఎవరు కొట్టలేదు. ఆసుపత్రి కూడా మీ నాన్నగారిని అడ్మిట్ చేయలేదయ్యా. నా మెడ కూడా ఏం పట్టలేదయ్యా. ఎవరా మా నాన్న కొట్టింది? అది టిప్పర్ వాసు కాదు. ఎవడ్రా అంబులెన్స్ తీసుకొచ్చి నా ప్లేస్ లో పెట్టింది? ఈ కథల పుస్తకాలన్నీ వేస్ట్. ఈ కుక్క పిల్లిని లేపుకెళ్ళిపోవడం అన్న కథ విచిత్రంగా ఉంది. ఎవర్రా నువ్వు? కుమార్ని. మన ఏరియాలో హోటల్ నడుపుతున్న సోము గారు ఉన్నారు కదా, ఆయన ముద్దల కొడుకుని. నా బిజినెస్ ఈ ఊళ్ళో కాదు. ఒరే చంద్రు. ఏంటయ్యా? ఇలా రారా. ఎరా, నువ్వు చెప్పింది ఈయన గురించే కదా. ఈయనే కరెక్ట్ గా చూసి చెప్పు. అదే కళ్ళు అదే ముక్కు ఈయనే. ఈ బండోడి కాళ్ళు చేతులు విరగొడితే వాడు బాధపడుతుంటే చూసి అంబులెన్స్ లో తీసుకెళ్లాలని ఆశగా ఉంది. తగ్గరా బాబు, ప్రతి విషయంలోనూ ఆవేశపడితే ఎలా? అన్న నేను వచ్చింది, అన్న మా నాన్నకిచ్చింది తిరిగిచ్చేసి మా నాన్న దగ్గర నుంచి మీరు తీసుకొచ్చింది తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాను. చెప్పిన మాట విన్నామంటే నీకు మర్యాదగా ఉంటుంది, లేకపోతే పోరా పోరా, నా చేతికి పని చెప్పకుండా పో. చేతులు మాత్రం కాదు, ఈ టిప్పర్ బాడీని పాటు పాటుగా కొయ్యకుండా ఇక్కడి నుంచి వెళ్ళమా. అగ్రిమెంట్ తిరిగిచ్చేయండి. ఇవ్వకపోతే ఏంట్రైనా మాట్లాడుతుంది. వాడికి ముందు వడ్డీ ఇవి. ఇదిగో పట్టుకో, వడ్డీ చెల్లించేసాం, నాన్నకి అసలు ఎలా ఇచ్చాడు చెప్పామంటే అలాగే తిరిగి ఇచ్చేద్దాం. కుడి చేతి అంతే మెల్లగా. ఇదేంటే అమ్మాయిలు తీసి టక్కని తీస్తున్నా? ఈ కుమారుకున్నదే ఒక్క నాన్నర డిప్పరు. అందరి నాన్నలతో ఆడుకున్నట్టు ఈ కుమారు వాళ్ళ నాన్నతో ఆడుకున్నావు అనుకో, మీ ముత్తాత వాళ్ళ ముత్తాత దగ్గర పంపిస్తా. బండెక్కిచ్చండ్రా. నేను ముందే చెప్తే విన్నావా? సరేరా. ఇదిగోండయా, ఇది ఏంటో మీకు తెలుస్తుందా? తెలియడం లేదే. టిప్పర్ వాసు మన దగ్గర బలవంతంగా తీసుకున్న ఈ పాత్రం. అదేలా నీ చేతికి వచ్చింది? అదే మ్యాజిక్. టిప్పర్ వాసుకి హఠాత్తుగా బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చిందా? అదే, నా దగ్గరకు వచ్చి నేను తప్పు చేశానని చెప్పి నా దగ్గర క్షమాపణ అడిగాడు. వాడి నిన్ను క్షమాపణ అడిగాడా? మరి వెళ్లకుండా మార్పేరని చెప్పి దేవుడి దగ్గర క్షమాపణ అడిగాడు. నేను తప్పు చేయడం వల్ల మీ అయ్యగారిని చూడలేకపోతున్నానని చెప్పి నన్ను కౌగులించుకుని తను బాగా ఏడ్చాడు. జాగ్రత్త, వీల్ చైర్ లో వచ్చేది టిప్పరే కదా. అలా అనుకుంటున్నాను. ఎవరో బాగా వాయించినట్టున్నారే. ఖర్జూరం పండిస్తుంది తింటారా? మెల్లగా మెల్లగా. అంటే కుమారు ఇక్కడికి వచ్చాడు కదా. కుమార ఎక్కడ ఎప్పుడు చెప్పరా? నిజం చెప్పు. కుమారు ఈ ఊరికి రాను లేదు, టిప్పర్ వాసుని చూడను లేదు, నాన్నగారికి ఇవ్వాల్సింది తిరిగి ఇవ్వను లేదు, నాన్నగారికి తెలియకుండా హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళింది లేదు. ఇప్పుడు నమ్ముతారా? సరే సరే, వాడి గురించి ఏం చెప్పమంటావు? అంబులెన్స్ పార్టీ రెగ్యులర్ గా ఎక్కడ స్టే చేస్తున్నట్టున్నారు. ఎక్కడ గొడవ జరుగుతుందో అక్కడ కాదరని కాదరని అంబులెన్స్ ఆగుతుంది. అదేంటి కాదరని కాదరు? ఇంకో కాదరు ఎవరు? నేను. అయితే ఇంకొకళ్ళు? అది నేనే. అదేలా? అదొక పెద్ద కథ. నేను పుట్టిన వెంటనే మా అమ్మ నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయారు. మా అమ్మ నాకు కాదరని పేరు పెట్టింది. అది నచ్చని మా నాన్న నన్ను కాదర్ అని పిలిచాడు. అమ్మ పెట్టిన కాదరు నాన్నకి నచ్చలేదు, నాన్న పెట్టిన కాదరు అమ్మకి నచ్చలేదు. కానీ నాకు ఇద్దరూ కావాలి. వాళ్ళిద్దరి మీద ప్రేమ ఉన్నందువల్ల నేనే కాదర్ అండ్ కాదర్ అని చెప్పి పేరు పెట్టుకున్నాను. అదే వాటర్ ఐడిలో కూడా ఉంది. నా కథ మీద ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు. గగన్ ఒకటి. మరి సార్గొట్టి ఇవ్వు. ఏమైంది ఈ రోజు మీ మొహం వాడిపోయినట్టు కనిపిస్తోంది. ఓ మర్చిపోయాను, రేపు మీ కూతుర్ని మెడికల్ కాలేజీలో జాయిన్ చేయాలి కదా. ఓ ఆ అమ్మాయి డాక్టర్ చదివి ఇప్పుడు ఏం చేయబోతుంది? పెళ్ళయిందంటే ఇంకో ఇంటికి వెళ్ళవలసిన అమ్మాయి. చదివిన చదువు చాలు. చేతి నిండా లంచం తీసుకుని తప్పు చేసి నా కూతుని చదివించేంత కష్టమైన పరిస్థితి నాకు రాలేదు. ఇదిగో ఇలా సోషలిస్ట్ లతో మాట్లాడుతుందని చెప్పానా?
నాకు తెక్కరేగితే ఏం చేస్తానో నాకే తెలీదు. డబ్బు సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళి కాలేజీలో జాయిన్ చేయండి. అనవసరంగా టెన్షన్ అవ్వకండి సార్. మన హోటల్లో ఉండే టేస్టు, అలాగే ఈ కుమార్ ఒంట్లో ప్రాణం ఉండేంత వరకు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఎక్కడున్నాడు రా గగన? వచ్చాడు హింస. ఎక్కడున్నాడు రా గగన? ఎక్కడ దాక్కున్నాడు గగన? ఐ వాంట్ టు సీ హి. అక్కడ నేను దొంగ ఉన్నా, నేను ఇక్కడే ఉన్నాను. మీ నాన్న ఉన్నాడే, మీ నాన్న అదే సోమసుందరం. ఆయన నాకు ఫోన్ చేశాడు, నువ్వు ఊరికి వెళ్ళి ఆయన చూడకుండా వచ్చేసావట. అది మా కుటుంబ సమస్య, నువ్వేం జోక్యం చేసుకున్నక్కర్లేదు. ఏంటి జోక్యం చేసుకోద్దా రే? నువ్వు చేసే ఈ దోశలకు చట్నీలకు ఆశపడి ఇక్కడ రాలేదురా ఈ స్వామి. నీ మీద నిజమైన ప్రేమ పెట్టుకున్నాడు. నా కుక్కని అడిగినా ఏడుస్తుంది. అది నాకు తెలియదు. నాకు తెలిసి తీరాలి ఏం కారణం అనే. మీ ఇంట్లోనే కుక్క ఎప్పుడు ఏడుస్తుందో నాకనే తెలుస్తుంది. కుక్క విషయం కాదు, మీ నాన్న విషయం నేను తెలుసుకుని తీరాలి. ఆ విషయం వదిలేయండి. నేను ఎప్పుడు మా నాన్నని కలిసినా నా పెళ్లి గురించి మాట్లాడి నా బుర్ర తినేస్తున్నాడు. అయ్యో పాప, ఇతనికి ఇంకా వివాహం వయసు రాలేదని వీళ్ళకి తెలియనట్టుగా ఉంది. పాప ఇంకా మీసాలు కూడా ఇప్పుడే వచ్చాయి. ఇప్పటికే సగం నిరిసిపోయింది. నువ్వు విషయంలో జోక్యం చేసుకోవద్దు. నువ్వు ఎన్ని ఏళ్ళకి పెళ్లి చేసుకున్నావు? 31 సంవత్సరం. నువ్వు 35. అలా అయితే నాకు ఇంకా పెళ్లి చేసుకున్న వయసు రాలేదు, అర్థమైందా? నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో ఎప్పుడో నిర్ణయించుకున్నాను, ముందు టైం రానివ్వండి. నువ్వు తొందరలో పెళ్లి చేసుకోవయ్యా. నేను కూడా అదే అంటున్నాను. ఇలా చూడండి, ఇంతకు ముందులాగా హోటల్కి అసలు మార్కెట్ లేదు. అందులోనూ మా హోటల్ వాళ్ళకి పెళ్లి దొరకడం చాలా కష్టం. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ ఊళ్ళో ఒక మంచి హోటల్ ఓపెన్ చెయ్యి అని. దానికోసం నేను నీకు లక్ష ఇస్తానని చెప్పాను కదా. మాట ఏదో నాతో చూడు. నేను నీతో ఏం మాట్లాడో నీకు 10 పైసలు కూడా ఇవ్వనా. కానీ నీకు మాత్రం నేను ఇస్తాను. ఇంకా ముఖ్యమైన విషయం, అప్పు చేసి హోటల్ కట్టించి నాకు పెళ్లి చేయదు. ఆ భగవంతుడు నా కోసం ఏమైనా సృష్టించలేదని బతికేస్తాను. మోహన్ సార్ కూతురు లక్ష్మికి ఇండియాకి వెళ్ళడానికి సింగపూర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఏంటంటున్నారా? అది వెంటనే ఇక్కడికి వచ్చిందంటే మనం అనుకున్నది ఏది జరగదు కదా. తను ఇక్కడికి వస్తున్నది హోటల్ ని త్వరగా అమ్మాలనే. సింగపూర్ నుంచి తను విజయవాడకి టికెట్ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తను విజయవాడ నుంచి నెల్లూరికి రాకూడదు. నేను చెప్పింది అర్థమైంది కదా? Yes, madam. నెల్లూర్ అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ. అరే రే, ఎవరు? లక్ష్మియా? రామ్మా లోపలికి రా. పార్వతి ఎవరొచ్చారో చూడు. ఆహా, సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడేమ్మా వచ్చాను, అంకుల్ని చూసి వెళదామని స్ట్రైట్గా ఇక్కడికి వచ్చాను. అన్నిటినీ విన్నది నిజమేనా? తప్పుగా ఉంటున్నానని అనుకోవద్దు. మునిగిపోయిన పడవలో ఎవరైనా ప్రయాణం ఇష్టపడి చేస్తారా చెప్పు. డబ్బిస్తే తిరిగి దొరకదేమోనని మీరు భయపడుతున్నారు కదా. మీరు సింగపూర్లో చెక్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కుని సూసైడ్ చేసుకోవాలనుకున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మా నాన్న కాపాడింది దేన్ని ఆశించి కాదు. లేదమ్మా, అదేంటంటే. పర్వాలేదు అంకుల్, నెల్లూరు హోటల్ని అమ్మితేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేశాను. కానీ ఏం జరిగినా ఏదో ఒకరోజు మా నాన్నని బయటికి తీసుకొస్తాను. మా నాన్నకి ఎంతో దగ్గరైనా మిమ్మల్ని ఒక మాట అడుగుండొచ్చు కదా అని భవిష్యత్తులో అనిపించకూడదు కదా, అందుకే ఇప్పుడు వచ్చాను. సారీ అంకుల్, వస్తాను. సార్, ఇది మన గగన బండి. ఓ, గగన బండా? సరే తీసుకువెళ్ళు. వెళ్ళు.
మీరు గగన్ గగన్ అని చెప్పడమే తప్ప ఇంతవరకు నాకు పరిచయం చేయలేదు. పరిచయం చేయవలసిన మనిషేవాడు. గగన్ అంటే తెలియంది ఈ ఊరు వాళ్ళు కానీ అయ్యి ఉండరు. వాడికి తెలియకుండా ఇక్కడ ఏ పని జరగదు. వాడు భలే కిల్లాడి సార్. ఎందుక ఈ అమ్మాయికు ఇలా పట్టుకుంటున్నారు? మేము మార్కెట్లో ఎన్నో గొడవల్లో ఉంటాం, అడగడానికి వీడెవడు. ఇతనా? ఇతను గగన్కి చాలా కావలసిన వాడు. రైట్ హ్యాండ్. ఇప్పుడు బాబు మమ్మల్ని క్షమించండి, మీరెవరో తెలియకుండా ఈ విషయం గగన్ దగ్గరికి చెప్పి పెద్ద సమస్య చేయకండి. బాగా దెబ్బలు తిన్నా, బాగా కొట్టారందరూ. అలా ఏమైందిరా, వాట్ ఇస్ ద రీజన్? మార్కెట్ కెళ్తే లోడింగ్ సమస్య. నేను కూడా గగన్ లాగా ట్రై చేశా, ఓవర్ యాక్షన్ చేశాను. మిగతా కదంతా మీరే చూశారుగా. ఇలా చూడవయ్యా, ఈ ఊళ్ళో గగన్ కి సమానమైన వాడు గగన్ మాత్రమే. నువ్వంతా చెంచా గడివిరా, నువ్వు ఇలా బిల్డప్ ఇస్తే కుదరదు. తీసుకురండి. అక్కడ ఒక అమ్మాయి వస్తుంది చూడరా. మా మామ ఒకసారి ట్రై చేసి చూస్తే ఏమైంది? ఏంటి నీ పేరు? లక్ష్మి. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఎవరా నువ్వు? నేను అడిగేది నేనే, ఎవరు నువ్వు? ఇతను గగన్కి చాలా కావలసిన వాడు. రైట్ హ్యాండ్. ఈ విషయం గగన్ దగ్గరికి చెప్పి పెద్ద సమస్య చేయకండి. గగన్ అంటే తెలియంది ఈ ఊరు వాళ్ళు కానీ అయ్యి ఉండరు. వాడికి తెలియకుండా ఇక్కడ ఏ పని జరగదు. ఎవరే నువ్వు? నేను గగన్. గగన్కి గగన్ మనిషి. గగన్ మనిషివా? గగన్ ఎవరు? గగన్కి గగన్ లవర్ ని. గగన్ లవర్ వా? వేటి ఈ సమయంలో ఇక్కడ? నేను గగన్ ని చూడటానికి వచ్చాను. గగన్ ఇప్పుడు మార్కెట్ రోడ్లోనో లేదా బస్ స్టాండ్ లోనో ఉంటాడు. అవునవును. నువ్వు లారీ ఎక్కమ్మా, నిన్ను నేను తీసుకెళ్తాను. వద్దు, నేను వెళ్ళిపోతాను. అలా చెప్పకూడదమ్మా. గగన్ లవర్ అంటే నువ్వు మా అందరికి చెల్లి లాంటిదనివి. అది ఈ సమయంలో నిన్ను ఒంటరిగా పంపించామని తెలిస్తే వాడు కోపడతాడు. వచ్చి ఎక్కమ్మా. లేదు అది. అరే నువ్వు ఇంకేం అనకు, బండి ఎక్కమ్మా. వెళ్ళండి. ఏమవుదు, ఎక్కమ్మా. హాయిగా కూర్చోమ్మా. వాళ్ళ నాన్నగారు చెప్పి కూడా పెళ్లి చేసుకోలేదంటే ఇప్పుడే సంగతి అర్థం అవుతోంది. లవ్. చెల్లమ్మ ఇక్కడ ఉండమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తా. ఒక బీఫ్ ఫ్రై. గగన్? గగన్ ఒక భయంకరమైన ఆటంకవాదే. నేనెవరికి చెప్పలేదు, అలాగే నువ్వు కూడా ఎవరికి చెప్పకు. అనవసరంగా అమెరికా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఏం కన్ఫ్యూషన్? అమెరికా వాళ్ళు టెర్రరిస్ట్ కనుక పట్టిస్తే లక్ష లక్షలు డబ్బిస్తానంటున్నారు. నువ్వు చచ్చాక ఆ డబ్బుతో నేనేం చేసుకోను? నీ నాలుగు చేతులు కనుక లేకపోతే. నాలుగు చేతులు కదరా, నోట్లో ఉంటుందిరా పాటలు. నేను చాలా సీరియస్గా ఉన్నాను, అర్థం చేసుకో. సీరియస్గా ఉంటే వెళ్ళి హాస్పిటల్ పడుకో. ఇది ఆ సీరియస్ కాదు. ఏ సీరియస్ చెప్పు. గగను, మీ నాన్నగారు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ నువ్వు ఎందుకు వద్దు వద్దు అంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. పట్టతులున్న నీకే బాగా అర్థం అవుతుంది. దీని గురించి మీ నాన్నకి తెలియదు కదా. ఒక అందమైన పుత్తడి బొమ్మని కొడుకు పటాయించి రెడీ చేసుకున్నాడని. నేను రహస్యంగా దాచిపెట్టిన విషయాన్ని నీకెవరు చెప్పిచ్చారా? అయితే అది నిజమే కదూ, తనని తీసుకుని కదా వచ్చావు. ఎవరు తను? లక్ష్మి.
లక్ష్మీరావు. గగన్ ఏమో క్రిస్టియను, అమ్మ ఏమో హిందూ. సూపర్ రా గగన, పెసరట్టు ఉప్మా సూపర్ కాంబినేషన్. నువ్వు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు? విజయవాడ పెసరట్టు గురించి. నిజంగానా? దొంగ అన్ని దాచిపెట్టేశావు కదా, నువ్వు రా, నేను చూపిస్తాను తన్నే. నువ్వు త్వరగా చూపిస్తా. వస్తున్నా. లైట్ గా డ్రెస్ చూపిస్తాను. బాగా స్టైల్ గా రా, స్టైల్ గా రా. ఇక్కడ ఉన్న పనులు నువ్వే చూసుకోవాలి. నేను ఇప్పుడే వస్తాను. దీన్ని నువ్వు చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. దీనికి నువ్వు నాకు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలి. ఇదిగో ఇక్కడే కూర్చుంది. ఇందకి ఇక్కడ కదా ఉంది. అక్కడ కేవలం సీటు మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? నన్ను అడుగుతామే, నువ్వేగా రమ్మన్నావు. అరే నాతో పాటు కదా వచ్చింది. నాకు పెళ్లి కాలేదని నన్ను పిచ్చోని చేయాలని మాత్రం ట్రై చేయకో. గగన్ నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే తనే చెప్పింది గగన్ లవర్ నని. నాకు అమ్మాయి తెలీదు, గది గుడ్డు తెలీదు. లేని అమ్మాయిని తలుచుకొని 2 నిమిషాల్లో ఎన్ని కలలు కన్నాను. నా జీవితంలో పెళ్లి అనేది లేకుండా ఇలాగే చచ్చిపోతాను అనుకుంటా. నా మూడు పాడైంది. గగన్ నేను చెప్పేది ఒకసారి గగన్ని జోకర్ చేసేకో. జోకరా? జోకర్ జోకర్ అనగానే అసలు విషయం గుర్తొచ్చింది. నేను వెళ్ళి 3 ఆటలాడుస్తాను, అప్పుడే మళ్ళీ మనకి 3. అలాగంటావా? రే తను నాతోనే పోరా. ఈ చిన్న గ్యాబులు ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? నాకు చాలా భయంగా ఉంది. ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారు? అది ఆ టాక్సీ డ్రైవర్ అయి ఉంటాడు. ఇక్కడ చూడు, ఈ కాలంలో ఎవరిని మనం నమ్మలేకపోతున్నాం. నువ్వు ఒక మాట నాకు చెప్పుంటే నేను వెంటనే బండి పంపించేవాడిని కదా. అది అలా ఉన్నాయి. నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? నెల్లూరు రోడ్డు మీద ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి. నా మొబైల్ వర్క్ అవ్వట్లేదు సింగపూర్ సిమ్ వల్ల. నువ్వు అక్కడే ఉండు, నేను నీ కోసం ఒక బండి పంపిస్తాను. ఓకే అంకుల్. నాన్నగారు, మహి తను విజయవాడ వెళ్లే రూట్లో ఏదో ఎస్టీడీ నుంచి ఫోన్ చేసింది. ఎవరికన్నా ఈ కోడి? స్వామికి రా, కార్లో కూర్చోన్నాడు, కొద్ది కొద్దిగా కొండెక్కుతూ ఉన్నాడు. నువ్వు తొందరగా వెయ్యిరా బాబు. వెళ్ళి ఇవ్వండి. ఇదిగోండి తినండి. పగలంతా మందు, రాత్రి అయితే కోడి. ఏంటి స్వామి ఇది? మోసరాడు అవుతున్నావు కదా, కాస్త చూసి తినండి. అలాగా ఈజిట్. సార్ ఇక్కడే వెయిట్ చేయండి, వెంటనే అమ్మాయిని పంపిస్తాను. శీఘ్రమయ్యా. తొందరపడకండి, అమ్మాయి వచ్చి అదర కొట్టేస్తుంది. సూపర్ గా ఉంటుంది అనుకోండి. అందరూ నా గురించి తప్పుగా చెప్తారు, కానీ ప్యాకెట్లో మనమే కింగు. ఏంట్రా? మన స్వామిని ఇక్కడ కొంతమంది చేతక బాధేస్తున్నారు, నువ్వు త్వరగా రా. ఇదిగో వస్తున్నా వస్తున్నా.
నేను గగన్ రా. అసలు నువ్వెవరో చెప్పరా? ఏంట్రా ఏయ్, వద్దు సాము, మనకెందుకు తీసుకో. కరెక్ట్ తీసుకో. లేట్గా వచ్చారా ఏంటి? గగన్ రావడం కొంచెం లేట్ అయి ఉంటే నువ్వు నా బాడీని తీసుకెళ్లేవాడివి. మై బాడీ అయ్యా. తలుపు తెరవు కదా, వెంటనే ఎక్కేసేయండి. వెరీ గుడ్, చెప్పగారు విన్నాడు స్వామి. వెళ్ళొస్తాను, హ్యాపీ జర్నీ. మిమ్మల్ని కొట్టాడు, అసలు మీ మధ్య సమస్య ఏమిటి? నాతో ఏ సమస్య లేదయ్యా, నీ లవర్ తోనే సమస్య. నీ లవ్, నీ లవ్. తను ఎవరైనా అడుగుతున్నావా? నేను చూశాను కదా, అందం అంటే అందం. ఎక్కడ పెట్టావు ఆ బంగారాన్ని? ఆ లారీ డ్రైవర్ ఒక అమ్మాయి గురించి చెప్పాడు, ఇప్పుడు ఈయన ఒక అమ్మాయి గురించి చెప్తున్నాడు. ఇంతకు ఈ అమ్మాయి ఎవర్రా? దాందేముంది, బాగుంటే ఓకే చేసేయాల్సిందే కదా. అమ్మాయిని ఓకే చేసేసా? ఈయనకు ఓకే అంటే నాకు ఇబ్బంది ఏముంది? అవును, ఎక్కడ అమ్మాయి? అతను ఇక్కడే ఎక్కడో ఉండాలి, నేను వెతికి కనపడతాను. ఈలోగా ఎవరైనా ఎత్తుకుపోతే వెతుకు చూద్దాం. అరే, ఈ కారు లోపలే ఉండాలి, అంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడుంది? ఎక్కడెక్కడ అమ్మాయి? ఎక్కడ? అరే, ఇక్కడే ఉండాలయ్యా, నేను చెబుతున్నాను కదా. పీకల దాకా మందు తాగి ఎదుటి పిచ్చోడిని చేసామంటే చంపి పారేస్తా. అలా ఏం కాదురా, నిజంగానే చూసారా? పీక బిసికేస్తా. జాగ్రత్త చూసుకో. అది కదా, మందు కొడితే ముసుగుదని పడుకోవాలంతే. అరే, ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు చెప్పింది బట్టి చూస్తూ ఉంటే ఇది ఎవరో తప్పక ప్లాన్ వేసి చేసుంటారు. నువ్వు లోపలికి వెళ్ళి డీటెయిల్స్గా ఒక కంప్లైంట్ రాసి ఈ కేసు ఇప్పుడే రిజిస్టర్ చేద్దాం. వెళ్ళమ్మా. సార్, ముఖంలో ఏంటి దెబ్బ? అది ఒక చిన్న యాక్సిడెంట్. యా మూన్ స్టిచ్ పర్వాలే. ஆமா, இந்த சிட்டில குலானங்கிற பேர்ல ஒரு தட்டு கடைக்காரன் உண்டா, அவன் ஒரு கேடி நினைக்கிறேன். ஆ, ககன் கேடி கா சார்? அவன புள்ளை கறியோ அறியுமோ? தெரிசு. உடனே உடனே அவனை பாக்கணும். போ, போய் கூட்டு வா சார். போங்கறல. ஹலோ, எவரோ? நீ அப்பன்ரா? எவரா నాకు ఫోన్ చేసి మా నాన్న ఏమంటుంది? ఏరా సోమసుందరం కొడక, నేను నిన్ను కన్న తండ్రిరా. అయ్యో, నన్ను కన్న నా బంగారు బాబు. మీ గొంతు మీద చానాలు అయ్యేసరికి నేను గుర్తుపట్టలేకపోయాను నాన్న. అందుకనేరా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడమనేది. ఇదిగో, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నేను నిన్ను ఇప్పుడే చూడాలి, వెంటనే బయలుదేరిరా. నన్ను ఎందుకు ఇప్పుడు మీరు చూడాలి? నేను ఎందుకు ముందులాగే సన్నగానే ఉన్నాను, కాస్త లావైక నేనే వచ్చి కనపడతాను. అది మాత్రమే కాదు నాన్న, కొట్టు పీక్ టైంలో ఉండగా మీరు ఫోన్ చేశారు నాన్న. నీ పనులవి చూసుకుని వచ్చేసరికి నేను పైకి పోయానే అనుకో. ఇదిగో వద్దు, మీరు ఇలా సెంటిమెంట్గా మాట్లాడి నన్ను పిచ్చోని చేయదు నాన్న. నా మీద నీకు నిజంగా అభిమానం అవి ఉంటే పొద్దు చొక్క పొడిచేలోగా నువ్వు ఇక్కడ ఉండి తీరాలి. అది కదా, నేను పెట్టేశాడు. గగన్, గగన్ స్టేషన్ వరకు వస్తావా? ఎస్ఐ నేను చూడాలంటున్నారు. మా నాన్నలాగానే ఎస్ఐ ప్రసాద్ గారు నన్ను అప్పుడప్పుడు చూడాలనుకుంటున్నారు. దేనికే? మా నాన్న వారానికి వస్తే నన్ను చూడకుండా ఉండలేడు. మా నాన్నకి నా మీద ప్రేమ ఎక్కువ, అలాగే ప్రసాద్ గారికి నా మీద ప్రేమ ఎక్కువ, అందుకే చూడకుండా ఉండలేకపోతున్నారు. దేనికే? అది నా దగ్గర ఉన్న డబ్బు మీద ఉన్న ప్రేమతో. ఇతను కొత్త ఎస్ఐ ఆరుముఖం, ఇతనికి తెలుగు తెలీదు, హాఫ్ తమిళ్ హాఫ్ మలయాళం. రేడు తమిళనా లేక తెలుగులోనా? అదంతా నాకు తెలీదు, నువ్వే వచ్చి చూడు. ఈ పిండి అయిపోగానే కొట్టు మూసేసి నేను ఒకసారి ఊరు వెళ్ళి నాన్న చూసేస్తాను. ఎస్ఐ గారు వచ్చారు, ఆయనకి కంప్లైంట్ ఇవ్వండి. సార్, ఎన్నడి లుక్కు విడరా, ఎన్న యారు నడచ్చ? ఆరుముఖం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆరుముఖం. ఏనే కొత్త సయ్యా? ఇతను ఇంతకు మునిపే నీకు తెలుసా? టిఫిన్ ఇచ్చావా? టిఫిన్ ఇవ్వలేదు, ఆయనకి రెండు తగిలిచ్చా. ఊరు భగవంతుడా? అది తిన్నకైతే వస్తున్నాడు సార్.
ఇతను తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే మీరు క్షమిస్తారని. నీ ఒన్ను చొలవేట, అంత పన్ను ఓడిపోయిటా, పోయి పుడి. I'm Kumar. ఈరోజు మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. I am Circle Inspector Aru. Glad to meet you. ఇలా చూడండి సార్, మీరు ఎవరో తెలియక మీ మీద చేయి చేసుకున్నాను. మీరు నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. కాంప్రమైజ్. కాస్త చూసుకోండి సార్, విరిగిపోతుంది మా అసలే గవర్నమెంట్ డబ్బు. గొడవ బాగా గట్టిగా కట్టారు, గోడకే కాదు. మరి మీరు కొడుతుంటే నేను దెబ్బలు తినడానికి నేను ఏమైనా పిచ్చోడా? ఎంతో కష్టపడి పెంచిన ఒళ్ళు సార్ ఇది. సార్ పంచి ప్రాక్టీస్ చేయడానికి నేను ఒప్పుకోను, కావాలంటే ట్రై చేసుకోండి. నా మీద దెబ్బ పడిందో పోలీసు వాడి మీద కూడా చూడను, తిరిగి కొట్టేస్తాను. చూసావుగా ఎలా బ్లాక్ చేశాను. వదిలితే నన్ను చంపేసేలా ఉన్నా. నన్ను వదలరా, వదలరా బాబు, వదలమంటున్నానా? చెప్తే అర్థం కదా, వదిలితే నీకు మంచిది, నాకు మంచిది. నా మీద చేయి చేసుకుంటే పోలీసు వాడి మీద కూడా చూడను, తిరిగి కొట్టేస్తానని చెప్పినా నువ్వు నా మాట వింటలేదు. నాకు తమిళ అర్థం కాదు సార్, అందుకే నేను మీకు తెలుగులో చెప్పాను. అయ్యో సార్, ఎలాగో నాకు పోలీసు వాళ్ళని కుమ్మేస్తాడు, ఊతికి ఆరేస్తాడన్న పేరుంది. ఆ పేరు మీరు మార్చకండి సార్. ఎప్పుడైనా లోకప్లో నిద్రపోయారా? ఎంత కంపు కొడుతుందో తెలుసా? తమరు ఎప్పుడు లోకప్ నుంచి బయటకు వస్తారో చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. సార్ వచ్చే వాళ్ళందరూ మీలాగా అరుస్తూ ఉండదు, ఫోన్ మోగుతోంది. మీకనుకుంటా తీనా. హలో ఆర్ముగం, నేనయ్యా ఎస్పి. ఎస్పి ఎస్పి అంట? హలో, నేను ఎస్ఐ ఆర్ముగాని సార్. రేపు గవర్నర్ విజయవాడ వస్తున్నారు, సెక్యూరిటీ అంతా బలంగా ఉండాలి. సెక్యూరిటీ ఇవ్వడం కుదరదు. ఉద్యోగం ఏమన్నావు? నువ్వు లాకప్ నుంచి బయటకు వస్తే నా అంత చూసేస్తావా? రే తమిళ పయ్యో, రేపు నీ తల్లో టోపీ ఉంటేనే కదా నా అంత చూసేది. రేపు ఎస్పీ ఆఫీస్ నుంచి నీకు సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది బాబు. డిస్టర్బ్ చేసేసానా? ఏదేమైతేనో సరైన సమయంలో అమ్మాయి ఎస్కేప్ అయింది, మంచిదయింది. ఎస్ఐ అడిగితే సిటీ అంతా వెతికి చూసాం, ఎక్కడ కనపడలేదని చెప్పండి. సమస్య సాల్వ్ అయిందా? ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయిపోయింది. అతను దేనికి లొంగడే? ఎలా లొంగ తీసుకున్నావు? నేనేం కూల్ చేయలేదు, సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి లాకప్ లో వేశాను. అరే భగవంతుడా, ఎంత పని నువ్వు చేసావు! వాడు నిన్ను ఊరికనే వదిలిపెట్టాడు, ఎలాగైనా తప్పించుకునే మార్గం చూడు. అలా భయపడి నేను వెళ్ళలేను. ఇది చూడు, సమస్య పెద్దదవుతుంది. మీరు ప్రశాంతంగా ఉంటానని చెప్తే ఓ పని చేస్తాను. మా నాన్న నన్ను ఊరికి రమ్మంటున్నారు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. వీడికి భయపడి మాత్రం నేను వెళ్ళను. ఎలాగో ఎలాగో ఎలాగ పో, నన్ను వదిలిపెట్టు చాలు, బయలుదేరు. సార్ లోపల అరుస్తున్నట్టున్నారు. మనుక్యం, కొంచెం ప్రశాంతంగా ఉండవయ్యా. ముందు వెళ్ళి వాడిని ఎస్కేప్ అవని, ఆ తర్వాత తెరిచి పెడదాం. హలో హలో హలో, నీకు చావడానికి నా బండే దొరికిందా? నీకు కళ్ళు లేవా, చూసి రాలేవా? ఇదేంటి తల్లి, నీతో పెద్ద హింస అయిపోయింది. నువ్వు అలా కాస్త పక్కకి నిలబడు, నేను బండి తీసుకుని బయలుదేరాలి. చెప్పేది వినపట్లేదా? అలా పక్కకి నిలబడవే. ఏంటలా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? నాకు కోపం వస్తే ఏం చేస్తా నాకే తెలీదు. రే నాతో పెట్టుకోకు, నేను గగన్ మనిషిని. గగన్ గాడి? గగన్ లవ్వర్. ఇదేనా డ్రైవరు స్వామి అన్న చెప్పిన అమ్మాయి? సూపర్. గగన్ గాడి, గగన్ లవ్వర్ని. అయ్యో, మిమ్మల్ని చూడగానే కనిపెట్టలేకపోయా. నేను తెలియక ఏదైనా మీతో తప్పుగా ప్రవర్తించుంటే దయచేసి నన్ను క్షమించండి. ఇంత అర్ధరాత్రి పూట మీకు నా దగ్గర నుంచి ఏమైనా సహాయం కావాలా? ప్రస్తుతానికి ఏమి వద్దు. ఏమి వద్దా? దయచేసి అలా పక్కకి నిలబడ్డారంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. జాగ్రత్తగా బండి నడుపు. అయ్యో, నా బండికి ఎదురుగా వచ్చి మీరు పడ్డా కూడా బ్రేక్ నొక్కకుండా వెళ్ళిపోతాను. ఆ భయం ఉండాలి. గగన్తో ఏమీ చెప్పదు ప్లీజ్. అవును, మీరెక్కడికి వెళుతున్నారు? నెల్లూరుకి.
నెల్లూరుకా? నెల్లూరు వద్దనుకుంటే ఒంగోలు వెళ్దామా? వద్దు వద్దు, నేను నెల్లూరుకు వస్తాను. నాతో పాట? అయ్యో, నేను యవ్వనంలో ఉన్న ఓ చిన్నపిల్లవాణ్ణి, నాకు నా మీద కంట్రోల్ ఉంది. మీకు కూడా మీ మీద కంట్రోల్ ఉంటే మీరు నాతో పాటు వచ్చేయచ్చు. ఊరికి మాట్లాడకుండా కంట్రోల్గా ఉంటారు కదా. అన్నట్టు మనిద్దరం ఇలా అర్ధరాత్రి పూట ఒంటరిగా ఉండడం గగన్ చూస్తే సందేహపడకుండా ఉంటాడా? ఇలా చూడు, నా గగన్ ఏమి నీలాంటి పిచ్చోడిని చూసి ఏమని మనిచాడు. ఎందుకు మీరు పోలీసులు చూడగానే దాక్కున్నారు? నువ్వెందుకు దాక్కున్నావు? నాకు పోలీసులంటే ఎలర్జీ. హిప్ అప్ హిప్ అప్ నాకు చిన్నతనం నుంచే వచ్చేవి ఎక్కిళ్ళు. నాకు పోలీసుల్ని చూస్తే సేమ్ పించు. బండి తిండి గగన్ గారితో చెప్పకండి. సార్, మీరు అనుకున్న విధంగా గగన్ అలాంటి సమస్య చేసేవాడు కాదు. నీ ఒన్నం పరయండ ఎలా ఎనకు తెలియదు. ఇది ఎందుకు మాన ప్రచారం ఎనకు వేణు అవ వేణు గగన్ వేణు. మనిద్దరికి పోలీసులంటే హిప్పపు గనక వెనక్కి వెళ్ళిపోదామా? గగన్ గగన్ ఈ బండిలో ఎందుకంటే స్పీడ్గా వెళ్ళలేము. అయ్యో, ఏమైంది? అయ్యో, ఉన్నట్టుండి బండి రిపేర్ అయ్యి ఆగిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి. Oh my God. My God అనకండి, అవర్ గాడ్ అని చెప్పండి. నేను మీతో పాటు ఉన్నాను కదా. ఏదయ్యా నీ బండి? ఇదిగోండి ఇదే సార్. నీకు యూనిఫామ్ ఇవ్వలేదా? ఇచ్చారు సార్. నా బండిలో కొంచెం బ్రేక్ ప్రాబ్లం ఉంది. ఈ బండి తీసుకెళ్లి స్టేషన్ లో వదిలిపెట్టు. నీ బండి తేడా నాకు ఇవ్వు సార్. అది భయపడకయ్యా, నేను పోలీసు వాడినైనా నాకు మనస్సాక్షి ఉంది. బండి బండికి రెండు మొత్తం నేనే తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. తాళం ఇలా ఇవ్వు సార్. బండి ఎక్కవే. తన వైఫ్, మేము సినిమాకి వెళుతున్నాం. ఇదిగో ఆ సీరియల్ ఆఫ్ చేసుకుని వెళ్ళు. సరే సార్. నన్నెందుకు వైఫ్ అని చెప్పావు? అలా చెప్తేనే కదా కిక్ ఉంటుంది. సరిపోయింది. ఈ మనిషి చెప్పా పెట్టకుండా
టైంలో ఎక్కడికి వెళ్ళి చచ్చాడు పొగరుపోతు. ఇదిగో నువ్వు అనేవన్నీ పైనుంచి ఒకటి వింటూనే ఉన్నాడు. హలో వెనక్కి చూడు, వెనక్కి చూడు. నువ్వు అక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు, అయినా ఊరికెళ్ళ పడుకున్నాను. కాస్త కిందకి దిగి వస్తావా? ఎంతో గాఢంగా నిద్రపోతున్న మీ పక్కన కూర్చొని నేనెలా పడుకోగలను చెప్పండి. ఇప్పుడు నిన్నెవరు నిద్రపోమన్నా? నిద్రపోవాలని కూడా ఏమైనా చెప్పాలా ఏంటి? ఈ పాటికి నెల్లూరు నిద్రపోకుండా బండి తోలితే ఊరికాదు వెళ్ళేది, ఇంకెక్కడికి వెళ్తాం? నేను స్వర్గానికి మీరు నరకానికి, అది సరే గానీ మీకు ఇష్టం లేకపోతే ఇక్కడే దిగిపోండి. నన్ను ఇక్కడే వదిలి వెళ్ళిపోతావా? నేను ఈ విషయం గగన్ కి చెప్పాను అనుకో. అయ్యో దయచేసి ఆయనకి చెప్పొద్దండి, ముందు పడేకండి. గగనికి ఏం చెప్పొద్దే, నేను పాప కదా. ఇక బయలుదేరచ్చా? బండి తీయమంటారా? ముందు వెళతావా? చిరాకు పెట్టకు. అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారండి? దయచేసి అండి అంటే పిలవడం ఆపుతారా? మిమ్మల్ని అండి అనకుండా ఇంకేమనమంటారండి? మేడం అని పిలిస్తే చాలు. మేడం? మేడం గగను ఇద్దరు ఒకటే కదా. ఎలా ఇద్దరు ఒకటే కదా అని? మేడంని మీ గగన్ గారు ఏమని పిలుస్తారు? లక్ష్మి అని. ఎక్కువ ప్రేమగా ఉంటే నెమలి అని పిలుస్తారు. అయ్యయ్యో నెమలనా? నెమలి అని పిలిస్తే ఏంటి తప్పు? అలా పిలిస్తే తప్పే ఉంది, ఏ తప్పు లేదు. అన్నట్టు మేడం గారు గగన్ని మొట్టమొదటి ఎక్కడ చూసారో చెప్పగలరా? అది కాలేజీలో. కాలేజీలోనా? గగన్ కాలేజ్ కూడా వెళ్ళాడా? మరి నేను యూజీలో జాయిన్ అయినప్పుడు ఆయన పీజీ సెకండ్ ఇయర్. అవునా? మరి కాదా? అవును. గగన్ చూడడానికి ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడా? చాలా. ఆయన అమితాబ్ బచ్చన్ హైట్. సల్మాన్ ఖాన్ బాడీ. రజనీకాంత్ స్టైల్. అంతేకాదు సూపర్ డాన్సర్. డాన్సరా? ఓరి భగవంతుడా. ఇంకా ఆయన గురించి చెప్పడానికి నా దగ్గర చాలా విషయాలున్నాయి. అయ్యో చాలే కాపండి, ఇంతకు మించి వినే శక్తి నాకు లేదండి. అయ్యో మేడం. ఇదే కదా మేడం మీరు చెప్పిన ఫ్లాటు? అవును. థ్యాంక్స్. ఓకే. పోతే నేను నీ గురించి గగన్ దగ్గర స్పెషల్ గా చెప్తాను. మీకు డబ్బులేవైనా? అయ్యో మేడం నన్ను పరాయవని అనుకోకండి. సరే నేను వెళ్ళొస్తాను. ఓ సారీ సారీ, మీ మొబైల్ నంబర్ చెప్తారా? ఎందుకండి? ఊరికే అడిగాను, ఏదైనా అవసరమైతే పిలుస్తాను కదా. 9847051751. పేరు అడగడం మర్చిపోయాను, మీ పేరేంటి? గగన్. Yes. GAGAN. గగన్. ఏంట్రా? నడు నడవరా, నడు. హోటల్ పేరు అడ్డం పెట్టుకుని మందు అమ్ముతారా? నేను మందుని అమ్మలేదు సార్. ఏంట్రా?
తెలియక అడుగుతాను, మిమ్మల్ని ఎందుకు అసలు పోలీసు వాళ్ళు కొట్టారు? ఇప్పుడు కూడా మీ నాన్నగారు నోరు తెరవారయ్యా. దీనంతటికీ కారణం ఈ హోటల్ వాడే. మన కొట్టును మోయడానికి నాన్నగారి మీద అబద్ధపు మందు కేసు వేసి లోపల తీయడానికి ఈసీనంత సారే కేసులో లోపల వేయడానికి వాళ్లే ఆ మందు బొట్టలు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్లిపోతున్నారు. హాయ్ బాబాయ్, మీరు నాతో పట్టండి. ఎవరా లోపల? ఎవరండి మీరు? ఇక్కడికి రాకూడదు, వెళ్ళండి. పోలీసుని పిలవరా. పోలీస్ సార్, 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 సార్ ఏం చేస్తున్నారు సార్? ఎందుకు ఆపేశావురా? అన్ని పగలగొట్టు, నీకు ధైర్యం ఉంటే పగలగొట్టరా. ఇదిగో పెద్ద మనిషి, నీ దగ్గర బోల్డంత డబ్బునందువలే కదా ఇంతమంది పోలీసులు పిలిపించి తగ్గ బిల్డప్ ఇస్తున్నావు. ఇదిగో నీ జేబులో పేపర్ ఉంటే రాసి పెట్టుకో. మూడు నెలలు పూర్తయ్యేలోగా మోహన్ గారిని మోసం చేసి రాయించుకున్న ఈ హోటల్ని నేను నాశనం చెయ్యకపోతే ఈయన కడుపున పుట్టిన నేను కుమార్నే కాను. నాట్ ఎట్ ఆల్ సార్, కాస్త లూజ్గా పట్టుకోండి సార్. అప్పుడే కదా నేను డైలాగులు చెప్పి బిల్డప్ అయ్యగలను. ఇద్దరు హోటల్ వాళ్ళని పట్టుకోవడానికి ఇంతమంది పోలీసులు తీసుకుని వచ్చారు. అయితే బేడీలు వేయండి. బేడీలు ఎక్కడ సార్? అవి కూడా తీసుకురాలేదా? చెప్పండి ఎక్కడ ఎక్కడ. నానా చేయి చూపించి. నానా ఇదా భగవంతుడు మనిద్దరికీ కల్పించిన ఒక గొప్ప ఛాన్స్ నానా. మనిద్దరం ఈ ఊళ్ళో పుట్టి పెరిగినప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏమీ చూడలేదు కదా. ఈ ఊళ్ళో ఉన్న సబ్జెక్టులు చూడడానికి మనకు ఒక గొప్ప అవకాశం దొరికింది. ఈ ఛాన్స్ వదులుకుంటే మళ్ళీ మనకి దక్కదు. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి సబ్జెక్టులు చూద్దాం నానా. రండి వెళదాం. గోకుల కృష్ణ, నీకున్న సమస్యలన్నీ త్వరలో తీర్చేస్తాను సరేనా? థ్యాంక్ యూ. పదండి. ఇదే నాకు నచ్చదు. ఏదైనా చెయ్యాలనుకుంటే నా దగ్గర ఒక విషయం అడగాలి కదా. నేను చేసే క్రిమినల్ వృత్తిలో ఎటువంటి తేడాలు రాలేదు. ఒకవేళ తొందరపడి మీరందరూ కలిసి అమ్మాయిని చంపేసి ఉండుంటే చివరికి మీ వద్దకే సమస్య వచ్చేది. ఏదైనా ఎవిడెన్స్ లేకుండా చేసుంటే దాని కారణం ఏంటో తెలుసా? మీ దగ్గరున్న పవరా పటానీ కారణం. అవును, ఒకవేళ అమ్మాయి నిన్ను కనిపెట్టిందా? ఖచ్చితంగా చూసుంటుంది. ఒక రోజు ఫుల్గా తననే ఫాలో అవుతున్నాను కదా. ఇక మీదట అమ్మాయి ముందు కనపడే సందర్భం ఏర్పరచుకోవద్దు. ఈ పవర్ ఆఫ్ అట్టాన్ని క్యాన్సిల్ చేయడానికి వారు కుదరదు. అచ్చు, ఇది కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అయిపోయింది కదా. నాకు నిన్నే అనిపించింది. మీరు మొత్తం మీద ఏదో ఇబ్బందులు. ఇక్కడ చూడు బావమరిది, మీరు తెలివిగా మీ బుర్రను కాని ప్లే చేస్తే ఎలాగైనా ఆస్తులు మొత్తం మీరు సొంతం చేసుకోవచ్చు. ముందు ఈసారికి బ్రెయిన్ తక్కువ, రెండవది సరైన సమయంలో ఉపయోగించడం చాలా. మీరు ఏదైనా క్రిమినల్ గా ఒక విషయం చెప్పండి, బాగా అర్థం అవుతుంది. బయట వాళ్ళు తెలియకుండానే వెంటనే ఈ ప్రాపర్టీని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అది పిల్లలకైనా సరే లేదా మీకు తెలుసున్న వాళ్ళకైనా సరే చేసుకోవచ్చు. అది నా పేరు మార్చేసుకున్నా సరే. నా పిల్లల పేరు మీద రిజిస్టర్ చేస్తా. నా మీద నమ్మకం లేదయ్యా. తర్వాత గవర్నమెంట్ ప్రకారం కానీ చూస్తే అది 15 కోట్లు విలువ చేస్తుంది. దానికి 13% డాక్యుమెంటేషన్ ఛార్జ్, అదే 2 కోట్ల పైన అవుతుంది. 250 కోట్ల పైన రిజిస్ట్రేషన్ ఫీసా? అది ఎక్కడి నుంచి రెడీ చేయాలి? దాని గురించి మీరు కంగారు పడకండి, దానికి దారి నేను చెప్తాను. ఇప్పుడు మనం బార్ లైసెన్స్ రెన్యువల్ చేయాల్సిన సమయం వచ్చింది. కొంతకాలం మనం బార్ ని లీజ్కి ఇద్దాం, డిపాజిట్ గా కొంత అమౌంట్ తీసుకుందాం, ఆ డబ్బుతో రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఏంటి బామ్మరిది, నీ కొడుకు కేడీలాగా ఉన్నాడు చెప్పారు. ఒక దొంగకు కొడుకుగా పుట్టాక ఇంకెలా ఉంటాడు చెప్పండి. తండ్రిని మించిన లక్ష్మి ఇక్కడికి వచ్చింది. అమ్మా, నేను ఇప్పుడు నీ ఫ్లాట్కే వద్దాం అనుకుంటున్నా. అంకుల్, ఫ్లాట్లో ఉంటే టెన్షన్గా ఉంది. ఎలాగైనా హోటల్ని త్వరగా అమ్మేయాలి. లేట్ అవుతున్న ఒక్కొక్క క్షణం నాన్న జైల్లో. ఇక్కడ చూడమ్మా, హోటల్ని నువ్వు వెంటనే అమ్మాలనుకుంటావు, అది నువ్వు అనుకుంటున్నట్లు అంత ఈజీ కాదమ్మా.
మోహన్ సారు ఇప్పుడున్న పరిస్థితి బయట తెలిసిందంటే అది బిజినెస్కి చాలా దెబ్బతీస్తుంది కదా. అది మటుకే కాకుండా ఈ హోటల్ మీద కూడా అటువంటి కేసులు ఏమన్నా ఉండి మీద పడతాయని అనుకుంటారు కదమ్మా. నువ్వొక్కటి తెలుసుకోమ్మా, నీకంటే ఎక్కువగా మోహన్ సార్కి మేము కృతజ్ఞతలుగా ఉండాలమ్మా. ఆయన మాకు చేసిన హెల్ప్ వల్లనే ఇవాళ మేము ఇలా ఉండగలిగామమ్మా. నువ్వు బయలుదేరమ్మా, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నేను ఇది నమ్మే ప్రయత్నం చేస్తాను. థాంక్స్, వస్తాను అంకల్. వెళ్ళిపోయింది ఇది ఆరు అరే నువ్వేనా? నేను పోలీస్ చీపుని చూడంగానే భయపడిపోయాను. నేను కూడా పోలీస్ కారణం మారే గంట కళ్ళను మార్గ పేడి. నువ్వేంటయ్యా చెప్పకుండా పెట్టకుండా వచ్చావు? ఎన్నవేంటూ ఇంకోటి తట్టి డీ ప్రమోషన్ విత్ పనిష్మెంట్ ట్రాన్స్ఫర్. ఏది ఎలాగైతేలే, నువ్వు ఇక్కడికి వచ్చి చాలా మంచిదైంది, మాకు నువ్వు ఉపయోగపడతావు కదా. సార్, మన బారు కోసం లెక్కలేనని కొటేషన్స్ వచ్చాయి. ఇవన్నీ కొటేషన్సే. ఎవరో రామస్వామి అంట 10 లక్షలు ఎక్కువ వేశాడు. ఎవరైతే మనకేంటి, మనకి డబ్బులు ఎక్కువ కావాలి. అంతే అంతే. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళా స్వామిని పిలు. నమస్కారం, నా పేరు రామస్వామి. మై నేమ్ ఇస్ రామస్వామి. నేను కేటీకే గ్రూప్స్ ఆఫ్ కంపెనీకి జనరల్ మేనేజర్ని. మా ఎండి మిస్టర్ కేటీకే గారికి ఇండియాలో అన్ని స్టేట్స్ లోనూ బార్స్ ఉన్నాయి, బట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లేదు. అందువల్ల ఆయన ఎంత దిగులు పడుతున్నాడో మీకు తెలుసా? అదేంటి? ఆయన తన సొంత బార్లో మాత్రమే మందు కొడతారు, కానీ తెలుగు రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం మందు కొట్టడం లేదు. అదేంటి? ఆయనకు సొంతంగా బారు లేదు కదా. అదేంటి, సొంత బార్లోనే మందు కొట్టాలన్న మొండిపట్టు. కోటు వేసుకున్న మూర్ఖుడా, సొంత బార్ అయితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓహో, ఎంత తెలివైన యజమాని. మీరు కూడా కొంచెం నేర్చుకోండి. డబ్బు మా కంపెనీకి పెద్ద సమస్య ఏమీ కాదు. మనీ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. బార్ కాంట్రాక్ట్ మాకే కావాలి. ఇదిగోండి, మా చాండి మొత్తం డబ్బు తీసుకొచ్చేసాను. మొత్తం డబ్బు బ్లాక్ లో కావాలి మీరు అడిగినందువల్ల మొత్తం క్యాష్ గా తీసుకొచ్చేసాను. అలాగైతే రేపు అగ్రిమెంట్ చేసేద్దాం. లేదు లేదు, ఈ రోజు చాలా మంచి రోజు. ఆ బుధుడికి కేతుకి మధ్యలో శుక్రుడు ఉన్నాడు, దానికి అగ్రిమెంట్ రెడీ చేయాలి. అరే అగ్రిమెంట్స్ అన్ని నేను రెడీ చేసి తీసుకొచ్చేసాను సార్. సాధారణంగా అగ్రిమెంట్ లో లేని 2-3 విషయాలు నేను తిండి చేర్చా. వాటిని నేను చదివి వినిపిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 1, మా యజమానికి ఈ హోటల్ లో రూమ్. 2, మా యజమానికి ఆయన మిత్రులకి ఈ హోటల్ లో స్వతంత్రంగా ఉండొచ్చు. 3, యజమాని గారి వెహికల్ కి పార్క్ చేయడానికి స్థలం కావాలి. 4, యజమాని గారి వెహికల్ ని శుభ్రం చేయడానికి స్థలం కావాలి. 5, యజమాని గారి వెహికల్ కి ఫ్యూయల్ ఫిల్ చేయడానికి అవసరం చోటు. అంతే, ఇదేం పెద్ద విషయం కాదు కదా. అలా ఇదే ఈ డబ్బు తీసుకుని దీని మీద ఒక సంతకం పారేయండి. మా ఎండి గారు కూడా సైన్ చేసిన తర్వాత 2 కాపీని మీకు పంపిస్తాను. అట్ ద ఎర్లియస్ట్. పెట్టండి పెట్టండి, నేనున్నాను కదా, నాకైతే మంచిది అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్స్. తర్వాత ఇంకో విషయం, డిపాజిట్ అమౌంట్ నేను అగ్రిమెంట్లో చూపించలేదు. నమ్మకమే మా కంపెనీకి చాలా ముఖ్యం. బట్ 1 థింగ్, ఈ మొత్తం డబ్బుని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. బీ కేర్ఫుల్. చూడండి సార్, డబ్బు డబ్బు అని మీరు టెన్షన్ కావద్దు. ఇలాంటివి మేము చాలా చూసాం. నాన్న, ఒక నిమిషం. డబ్బు తీసుకుని ఇంటికెళ్ళు. ఇంటికెళ్ళి జాగ్రత్తగా లాకర్లో పెట్టు. స్వామిగారు, కాదరండి కాదర్. కాదరు, గోపాలకృష్ణ డబ్బు తీసుకుని ఒంటరిగానే వెళుతున్నాడు. ఇక నీ పని మొదలుపెట్టు. ఏమి లేదు, వెళ్ళి వెళ్ళి కొడదకు పసకర్రయ్యా. అయ్యో తల నెప్పిరా. అయ్యో మొత్తం మన దగ్గర నుంచి పోయిందే. ఇప్పుడు ఏడ్చేం లాభం? పట్ట పగలు సిటీ సెంటర్లో ఒకడు క్లోరోఫామ్ ఉపయోగించి డబ్బు దొంగిలించాడు. దొంగిలించిన తరువాత నిర్మానుష్య ప్రదేశంలో కారు వదిలేసి పారిపోయాడు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? యో, ఎర్నాకుళం సిటీలో సగలమాన పిచ్చకారంగా క్వశ్చన్ పండియాచ్చు.
நீங்க சொன்ன மாதிரி டிரைவிங் தெரிஞ்ச பிச்சைக்காரங்க யாருமே இல்ல. போன கேஷ் பிளாக் மணி ஆனதுனால கேஸ் ரிஜிஸ்டர் செய்யவும் முடியாது. வீடு ஆர்டினரி தொங்காய் உண்டே, நான் பாக்கெட்ல உன்ன டப்பு கோல்டு அட்னி தீஸ்கொலி உண்டாடு. கானி இது அலா காது. ஆ, கானி ஆ தொங்கன கனக நேனே ஐதே ஈன அண்டர்வேர் கூட வதல்கொண்ட லாகிசேவன். வினி, இது பெத்த அமௌண்ட்டுக்கு மாத்திரமே பிளான் చేసే டீம். பிளான் பிரகாரம் கொட்டேசே தொங்கல மொட்ட சந்தேகம் லேது. கானி டீலிங் மனக்கே தெலுசு, இங்கவர்க்கே தெலியது கதா. யாரா நீங்களுக்கு பணம் கொடுத்தது? ஒரு ராமசாமி. கண்டிப்பா அந்த பணம் போனதுக்கு காரணம் அந்த ராமசாமி. డబ్బును చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలని, కానీ ఈయన పొగరుతో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తీసుకువెళ్ళాడు. ఇప్పుడు దొంగ దాన్ని కొట్టుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దానికి నేనేం చేయగలను? మా యజమాన్ గారి బండి హారం శబ్దం. హీస్ కమింగ్. అయ్య గారు వస్తున్నారు, వస్తున్నారు. అయ్యా, ఈయనకి ఇంకాస్త అలంకారం చేయొచ్చు చూసావా, చెప్పగానే ఈయన కూడా అరుస్తుంది. కొట్టి చంపరా వీణ్ణి. నిన్ను నేను సెక్యూరిటీ. చెప్పండి సార్, ఏం చేస్తావు? వాడి పని చూడు. ఏయ్ ఆగాగు, ఏయ్ ముందు బయటకెళ్ళవా. ఏనుతో పాటు బయటకెళ్ళు. ఇలా చూడు గణేష, ముందుకు సాగుతున్న మనకి అడ్డుగా వచ్చి నిలబడిన ఈ సెక్యూరిటీ గాని ఓ పట్టుపట్టేయ్. నువ్వు ఏనుగు అయినా నీకు మంచి హార్స్ పవర్ ఉంది. ఇదిగో గణేష, నేను దిగాల్సిన చోటు వచ్చింది, కాస్త ఆగాగు. వీడికి ఇక్కడేం పని? అది నేను చెప్తాను. ఐ విల్ టెల్ యూ. ఐ విల్ టెల్ యూ. వద్దు, ఐ విల్ టెల్ యూ. ఈయనే ఆ అగ్రిమెంట్ లో ఉన్న ఓనర్. అంటే ఈ హోటల్లో ఉన్న బార్ ని లీజుకి తీసుకున్న ఓనర్. ఏడు కొండల వాడ, నేను చూస్తుందంతా నిజమేనా? నాకు బాగా కావాల్సిన వాళ్ళు కదా మీరు. మా ఊర్లో ఉన్న ఈయనే, ఈ ఊరికి వచ్చిన ఈయనే. ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఏంట్రా ఇది బాబు, ఏ నెల ఇక్కడికి వచ్చాడు? పానకుల బుడకలాగా ఎక్కడికి వచ్చినా వీడొచ్చి తగలడుతున్నాడు. ఏంట్రా బాబు, అంత కర్మ. జరిగిందంతా మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికే. ఇప్పటిదాకా జరిగిందంతా గుడ్ అనుకోవాలి, జరగబోయేది కూడా వెరీ 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 గుడ్ అనుకోవాలి. ఏనుగు ఉదయమే బయటికి వెళ్ళి వచ్చింది. ఈయనకి మొదటి నుంచి టైమింగ్ మిస్ అవడం అలవాటు కదా. బ్యాడ్ లక్. ఇదిగో సారు, ఏ కేసులో నన్ను అరెస్ట్ చేసి జీబీలో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళమని చెప్తున్నారు? మన ఇద్దరి మధ్య ఒక కేసు ఆల్రెడీ మన ఊళ్ళో ఉంది. ఆ కేసు అసలు కేసు లేకుండా చేశానన్న సంగతి మీకు బాగానే తెలుసు. మరి కేసు ఏంటి? ఈ ఊళ్ళో నా మీద ఒక్క కేసు కూడా లేదు. అసలు కేసు లేని కేసులో నన్ను బుక్ చేసి లోపల పడిపోతున్నారా? కన్ఫ్యూజ్ అయ్యావా? అయ్యో గోపాలకృష్ణ, కృష్ణ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరిద్దరూ సంతకం పెట్టిన అగ్రిమెంట్ లో అన్ని టర్మ్స్ ఉన్నాయి, ఒకసారి చదవండి. అరే నువ్వైనా చదివి వినిపించు. వెంకటేశ్ దళపతి, 2021 మార్చి 6వ తేదీ ఆ ఫస్ట్ పార్టీ నెల్లూరు గోపాలకృష్ణ, ఆ సెకండ్ పార్టీ విజయవాడ కుమారు. ఇద్దరు కలిసి రాసుకున్న అగ్రిమెంట్ లో కోడ చదివితే చాలు. ఈ అగ్రిమెంట్ ప్రకారం రెండో పార్టీ వాహనాన్ని పార్క్ చేయడానికి కావలసిన స్థలం, వాష్ చేయడానికి కావలసిన స్థలం, ఇతర సామాన్లు నింపడానికి కావలసిన స్థలం. వాహనం గురించి చెప్పావు, దాని తీసుకొచ్చారు. ఏం మాట్లాడుతున్నారు? ఏనుగే నా వెహికల్. కుమార్ స్వామికి నమలి వాహనం, ఏనుక్కి ఎలుక వాహనం, అయ్యప్ప స్వామికి పులి వాహనం, అలాగే మనకి ఏనుగు వాహనం. An elephant is a cop to me. What a chuchuchu chuchuchu chuchuchu. Wow, okay. నిజాదు ఒరు నాలుగు ఎక్కలని సరిగా మాట్లాడ అన్నికి వెచ్చుకో. అటువంటి ఓ అవకాశం దొరకాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను. పులిలాగా వచ్చాడు, ఇప్పుడు ఎలకలాగా వెళుతున్నాడు. గోపాలకృష్ణ, ఈ హోటల్ని నాశనం చేస్తానని ఊరికే చెప్పలేదు. ఈ హోటల్కి తాళం వేయిస్తా. మనం తాళం ఇస్తే ఎవడు తీలేడు. ఇదిగో చూడు గగన్ తమ్ముడు, ఈ రోజు నుంచి నువ్వు ఈ పెద్ద బాధకు యజమానివి.
నా కార్ ని మొత్తం సెటప్ ని ఇక్కడే వదిలేసి పెడుతున్నాను. నేను ఒక అర్జెంట్ పని మీద ఆ గూడూరు వరకు వెళ్ళవలసి ఉంది. ఒక అర్జెంట్ మ్యాటర్, నువ్వు పిలిచావంటే వెంటనే వాలిపోవాలి. డెఫినెట్లీ ఐ విల్ కమ్. స్వామి మిమ్మల్ని కాదు, అబ్బా బండి సంగతి చూడు. అవును, ఏ బండి? మన బండి రా. ఓ ఏనుగు, ఎక్కడ రా బారు. బారు బ్రహ్మాండంగా ఉంది కదా, నాకు కోరిక మిగిలింది ఒకే ఒక్క పెగ్గు తాగాలని. నా సొంత బార్లో కూర్చొని ఇంతవరకు ఎప్పుడు తాగలేదు. అవును, సొంత డబ్బులతో ఇప్పటివరకు నేను తాగలేదు. ఒక లార్జ్ పెగ్గివ్వు. ఒక లార్జా? మరి నాకు లేదా? ఓనర్ ఫస్ట్, లేబర్ నెక్స్ట్. వాటర్ ఏమి పోయేద్దు, ఒరిజినల్ టేస్ట్ మిస్ అయిపోతుంది. బెష్ 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 బెష్. దీని కాస్ట్ ఎంత? 250 సార్. 250? మరి ఇంత రేటు పెడితే జనాలు ఎలా తాగుతారు? ఏటి గోరు దయామయ్యా. నన్ను పిలిచారా? పిలిచానా? నేనెప్పుడు పిలిచాను? ఇప్పుడగా దయామయ్యా అన్నారు. చూడు కుమారు, దయా అనేది ఈయన పేరు. దయామయ్యా. ఓ దయా. ఒకవేళ ఈయన మెళ్ళో పావుంటే గౌరీ శంకర్ అని పిలుస్తారా? అవకాశం లేదు, నేను క్రిస్టియన్. ఓహో, కరెక్టే కరెక్టే, నువ్వు దయామయుడు కదా, మర్చిపోయాను. అవును, వీడు వాడి పట్టి. ఏ, మా పార్టీలో కాలు పెడుతున్నావా? నాకు పెట్టే అలవాటు లేదు. కొత్తదే. ఇలా చూడండి, ఒక పెగ్గు 250 రూపాయలు అంట, బయట క్వార్టర్ 250 దొరుకుతుంది. ఇది లోకల్ బ్రాండ్ కాబట్టి ఈ రేటు, మిగతాది ఇంకా ఎక్కువ. ఏంటి అన్యాయం, మాములు జనం ఎలా వచ్చి తాగలరు? అందులోనూ పేదవాళ్ళు ఎలా తాగలుగుతారు? ఇది స్టార్ హోటల్, లోకల్ వాళ్ళంతా వస్తే స్టాండర్డ్ పోతుంది, అందుకేగా మేము ఎక్కువ కొట్టేస్తున్నాం. ఇదిగో చంద్రు, మన బార్లో పెగ్గు 20 రూపాయలు తీసుకుంటే చాలు, ఇదే నా నిర్ణయం. నాకు ఇష్టం లేదురా, దీనికి నేను అసలు ఒప్పుకోను. నా బార్లో పెగ్గు రేట్ ఎంతో నేనే నిర్ణయిస్తాను. అది మాత్రమే కాదు, ఒక పెగ్గు తీసుకుంటే ఇంకో పెగ్గు ఫ్రీ. అప్పుడు ఈ హోటల్ లోకల్ వాళ్ళతో కళ్ళు పాక అవుతుంది. చూడు, ఈ బార్ లోకల్స్ కోసం లోకల్ గా పెట్టిన లో క్లాస్ బారే. ఈ బార్ కి లోకల్స్ వస్తే సరిపోతుంది, ఈ బార్ సూపర్ హిట్ అవుతుంది. ప్రియమైన మన ఊరు ప్రజలారా, మీరు తాగి వాంతులు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. మన ఊరికి గౌరవం తెచ్చినట్టు తక్కువ ధరలో మీరందరూ తాగడానికి మేము ఒక బారుని తెరిచాం. బాగా తాగి పడిపోయిన వాళ్ళని ఇంట్లో వదలడానికి హోమ్ డ్రాప్ సౌకర్యం కూడా పెట్టుకున్నాం. అలాగే దీనికి ఒక ఆఫర్ ఉంది, మీరు తీసుకున్న ప్రతి క్వార్టర్కి ఒక ఆమ్లెట్ ఫ్రీ. బార్ ఎక్కడ ఉందయ్యా? ఎగ్జాక్ట్లీ సార్, బార్ ఎక్కడ ఉందయ్యా? బార్ ఎక్కడ? ఏంటి సమస్య? అది బార్ ఎక్కడ ఉందంటే ఇటు సమాధానం చెప్పట్లేదు అన్నా. అన్నా మీరు పని చేయండి, ఈ స్టెప్స్ మీద గల పైకి వెళ్ళి ఎడం వైపుకి తిరిగారంటే అక్కడ బార్ అని పెద్ద విషయం. హోటల్ మీదైనా బార్ నాది, మా బార్కి వచ్చే కస్టమర్స్ తో మీరు తప్పుగా ప్రవర్తించారంటే నా నిజస్వరూపం చూడాల్సి వస్తుంది. బార్ గడ్డి వెళ్ళాలి చెప్పడానికి మీకేంటి కష్టం? సార్ నమస్తే, మీరే కదా ఈ బార్ ఓనర్? అవును. బంద్ ఇవ్వట్లేదు సార్, లోపలికి వెళ్ళి అడుగుతాడని కొట్టి బయటికి నెట్టారు సార్. నిజంగా? నిజంగా సార్. అన్నయ్య పేరేంటి? బిజీ. మందు బానే ఉంది, కంగారు పడకండి, ఇస్తాను, ఆగండి. నువ్వా? ఈయన బ్రాంది ఎడితే ఇవ్వనని చెప్పాడు. ఏంటి? అవును. ఎందుకలా అన్నావు? పీక వరకు తాగాడు, ఇంకా ఒక్క పెగ్గు తాగితే ఇక్కడ పడిపోయి వాంతి చేసుకుని పడిపోతాను. ఒట్టురా. అయితే నా తరఫున అన్నకి ఇంకొక 2 పెగ్గులు ఇవ్వు. తాగాక ఇతను తీసుకెళ్ళి హోటల్ లాబీలో వదిలేసిరా. అక్కడికి అక్కడ చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఏంటి అక్కడ గోళ? సినిమాటిక్ డాన్స్, ఒట్టే చెప్తున్నాను, సూపర్ డాన్స్. న్యూ ఇయర్ బుక్ చేద్దామా చీప్గా? అందరినీ కూడా తెరవేసాయి. సెక్యూరిటీ, నా క్లోజ్ ఫ్రెండ్. అందుకోసం వాళ్ళు ఇక్కడ ఏమైనా చేస్తారంటావా? చేయొచ్చు.
చంద్రు ఏంటి ఒకసారి అగ్రిమెంట్ బయటికి పేజ్ నెంబర్ 6-8 పారాగ్రాఫ్ అందులో 3 లైన్ హోటల్ ఓనర్ వాళ్ళ మిత్రులు ఇక్కడ స్వాతంత్రంగా ఉండొచ్చు చాలా నా అగ్రిమెంట్ కు మించి మీరు కనుక ఏదైనా చేశారంటే మిమ్మల్ని అందరినీ కోర్టుకు పిలిపించి మీ చేత నష్టపరిహారం కట్టిస్తాను సెక్షన్ 293 ప్రకారం మిమ్మల్ని నేను మిమ్మల్ని ఒక విషయం అడిగితే అయ్యో అపార్థం చేసుకుంటున్నారు మేబీ హోటల్ అడుగు పెట్టాక ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడున్న 10 ఫ్యామిలీలు వెకేట్ చేసుకుని వెళ్ళిపోయారు ఇక్కడ ఒక లైన్స్ క్లబ్ మీటింగ్ జరగవలసింది అది క్యాన్సిల్ అయిపోయింది మీ వల్ల రెండు మ్యారేజ్ ఫంక్షన్స్ వేరే హోటల్ కి మార్చుకుని బుక్ చేసుకుని వెళ్ళిపోయారు భగవంతుడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే పోయిందంటే వాడు బార్ నడిపి కోట్లు సంపాదించుకుంటాడు అయితే మనం 3 నెలల్లో హోటల్ మూసే అయితే ఇప్పుడు ఏం చేద్దాం నేనేమన్నా చేసి చూడనా కాస్త నోరు మూసుకుని ఉండవా అనవసరంగా మాట్లాడుతున్నా చూడండి అన్న ఇందులో ఆలోచించడానికి ఏం లేదు ఇప్పుడే మనుషుల్ని పంపండి పొన్నంబలం దగ్గర నేనే ఫోన్ చేసి మాట్లాడతా హలో మేమంతా ఇక్కడే ఉన్నాం మీరేమి కంగారు పడకండి ఇంకొక గంటలో ఆ కుమారికి పరలోకానికి పాడి కట్టేస్తాం మనం అనుకున్నట్టుగానే ఆ పొన్నాంబలం పవర్ఫుల్ మనుషుల్ని పంపాడు వాడిని ముప్పు తిప్పలు పెట్టాలి త్వరగా నువ్వు పోనే వెల్ డన్ బాయ్స్ మీ ముగ్గురు గనక వాడిని ఇరగదీస్తే మా హోటల్కి ఏ ప్రాబ్లం ఉండదు మీకు లోటు విషయం తెలియగానే నేను బయలుదేరి వచ్చేసాను వీళ్ళెవరో తెలుసా నాకెందుకు తెలియదు ఈయన పేరు చిట్టి ఆంటోనీ దాసు కరెక్ట్ 3 హత్యలు చేశాడు ఈడు రామాయపురం రంగారావు 3 జైలుకెళ్ళి వచ్చాడు ఈయన ఎవరు ఛాంపియన్ చంద్రు బాక్సర్ అన్నట్టు అన్నారా మీకందరికీ ఈత కొట్టడం తెలుసా రాదు మాకేత కొట్టడం రాదు కానీ ఈత నేర్పిస్తాం అయ్యో చిన్నపిల్లలకి ఈత నేర్పించడం గురించి అడగట్లేదు మీ అందరికీ ఈత తెలుసా అని అడుగుతున్నాను నాకు బాగా తెలుసు మీకు తెలుసా తెలుసు అయితే ఒక నిమిషం దానికి డబ్బులు ఎందుకు నా ఊరికినే ఈత కొట్టా హలో హలో ఎక్కడున్నావు నేను అంబులెన్స్ తీసుకుని నువ్వు చెప్పిన దగ్గరికి వచ్చేసాను ఓ వచ్చావా అంబులెన్స్ ఒడ్డుకు వచ్చేస్తుందంట అంబులెన్స్ అయ్యా మీకు ఈత కొట్టడం తెలుసు అన్నారు కదా అందుకే అంబులెన్స్ నమ్మని చెప్పాను అలా పక్కకి తప్పకండి మీ ముగ్గురి కోసం 3 డైవింగ్ ఎక్స్పర్ట్స్ కి 1 ఫైర్ ఇంజిన్ కి చెప్పాను ఓకేనా మనం ఇక లేట్ చేయకుండా ప్రారంభిద్దామా స్టార్ట్ చేద్దామన్నా ఎంత అన్యాయం సార్ ఈత చేతగానే వాళ్ళని చేత కొట్టి నీళ్ళలో తోసాడు మళ్ళీ ఈత కొట్టకూడదన్న చేతులు ఎరక్కొట్టేశాడు కాళ్ళు ఎరక్కొట్టడానికి నేను దొరకలేదు పరిగెత్తేసాను కానీ పట్టేసుకున్నాడు ఇంత కేసు మట్టు ఎనకు పోదు ఇది వంద మర్డర్ అటెంప్ట్ ఇది వచ్చి అవ కథయ ముడ్చడ్రా సార్ ఏడుకొండలవాడ వెంకటమ్మ నేను చూస్తుందంతా నిజమేనా డీజీపీ వర్మగారేగా మీరు నన్ను గుర్తుపట్టలేదా అదేంటి ఎలా అడిగావు నువ్వు నాకు రథం ఇచ్చావు నిన్నెలా మరుస్తా మీరేంటి ఇలా వచ్చారు మేము అందరం ఇక్కడ నా గుడికి వచ్చాము మా అమ్మాయి కోసమే ఇక్కడికి వచ్చాము భారతి ఇతను ఎవరు నీకు తెలుస్తుందా లేదు గుర్తులేదు పేరు చెప్తే నీకు గుర్తురావచ్చు విజయవాడలో హోటల్ నడిపించే గహన్ అనే కుమారు నమస్తే అండి మా జీవితాంతం మా ఫ్యామిలీ అంతా నీకు రుణపడి ఉంటాము యాక్సిడెంట్ అయ్యి అన్టైంలో మధ్య రోడ్లో పడిపోయినప్పుడు తీసుకెళ్లి కాపాడావు ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ తర్వాత నేను ఎంత యాక్టివ్ గా ఉన్నానో పోలీసు వాళ్ళు చెప్తారు విజయవాడలో ఉన్న ఒక బీస్తున్న రక్తమే నా బాడీలో అయిపోయింది రాబాబు గుడ్డ ఎక్కడ ఉంది గుడితో పడి అయ్యయ్యా అక్కడ పెట్టారా ఈ హోటల్లో ఉన్న బాన్ని లీజుకి తీసుకున్నాను సార్ పెద్దగా లాభం ఏం లేదనుకోండి మనకి మన టిఫిన్ కొట్లనే లాభం ఎక్కువ సార్ బార్లో ప్రతి క్షణం గొడవలో కొట్లాటలు మేనేజ్ చేయలేకపోతున్నాం నేను వచ్చినప్పుడు చూశాను కింద లోకల్స్ ఉన్నారు ఎప్పుడు స్టే చేసే హోటల్ అనే ఈ చోట్లోనే రూమ్ బుక్ చేసుకున్నాను కానీ ముందులా ఇప్పుడు స్టాండర్డ్ లేదు స్టాండర్డే లేదు సార్ ఈ హోటల్లో బొత్తిగా స్టాండర్డే లేదు మేనేజ్మెంట్ మొత్తంలో ఫ్రాడ్సే ఉన్నారు చెప్పుకునేలా ఒక్కడు కూడా లేదు నమస్కారం ఏంటండి నమస్కారం ఇలా కట్టు పెట్టుకున్నారు
వీడు వాడి మనిషి. ఎవరు మనిషి? కుమార మనిషి. ఓ, వాడు తెలుసా మీకు? ఎవరు? కున్నిమోన్. రీగల్ షూట్ లో ఉన్నారు. ఈ రోజు ఆడ అయిపోయాడు. సార్, నా ఇంక లోకల్ ఎస్ఐ సార్. నువ్వే వచ్చేసావా? నేను పిలవాలని అనుకున్నా. హీస్ మిస్టర్ కుమార్. నాకు ఇతను చాలా ఇంపార్టెంట్. ఇతనే ఈ ప్లేస్ లో బార్ నడిపిస్తున్నాడు. ఇతనికి కావాల్సిన అన్ని హెల్ప్ మీరే ముందు నుంచి చేయాలి. సార్, కింద కొంచెం పని ఉంది, నేను బయలుదేరుతాను. ఆ గుడితో వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, నేను వెళ్ళి చూసేస్తాను. సరే సరే, మీరు కూడా వెళ్ళచ్చు. నాకు హెల్ప్ అంటే కాల్ చేస్తా. సార్ సార్ సార్, ఏం సార్ బొత్తిగా ప్రేమలంటే నడుస్తున్నారు? ఎప్పుడు ఇలా టెరిఫిక్ గానే ఉంటారా? నా బార్కు ఒక సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ కావాలని ఆ భగవంతుని ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాను. నాతో మంచిగా ఉన్నారంటే డీజీపీ గారితో చెప్పి ఇప్పుడు సబ్గా ఉన్న మిమ్మల్ని సర్కిల్ గా మార్చేస్తా. డీజీపీ గారు లోపలే ఉన్నారు సార్, కాస్త చూసి ప్రవర్తించండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమయ్యా, ఏమైంది? అవమంది డీజీపీ ఉండాలి, ఎన్నాల ఒన్నం పన్న ముడియాలి. వెయిట్ పడి పాపం. అంటే మన డబ్బు గోదాట్లో పోసినట్టేనా? హలో సార్, నేను లక్ష్మిని. లక్ష్మి, నేను నీలా కంపెనీ నుంచి మీ హోటల్ కొనడానికి ఫోన్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ ఫ్లైట్లో నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఏనుగును కడికడిగి నా చేతులు అరిగిపోయేలా ఉన్నాయిరా. రుద్ది రుద్ది ఆ ఏనుగు అరిగిపోతేమో చూసుకోరా. అరే పోరా, దీనికి మనం స్నానం చేయిస్తున్నామా లేదా మనకి ఇది స్నానం చేయిస్తుందని అర్థం కావడం లేదు. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఐ డోంట్ నో సర్. పట్టు పట్టు, బాగా పట్టు, నీళ్ళు పట్టు. ఏమిటయ్యా అది? చూస్తుంటే తెలియట్లేదు అంటే దీని పేరే ఏనుగు. ఇక్కడ ఎందుకు స్నానం చేపిస్తున్నారు? ఎలా అంటారు, ఏనుగు స్నానం చేసి అంత పెద్ద పాత్ర ఉందా? బాగా రుద్ది కడగరా. ఇలా చూడండి, దీని మీద కోపపడడం వల్ల లాభం లేదు. యజమాని వెహికల్ కడగడానికి పర్మిషన్ అగ్రిమెంట్ లో రాసి ఉందండి. ఎవర్రా ఎవర్రా మీ యజమాని? హలో సార్. యజమాని మిమ్మల్ని ఒక హాఫ్కు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకో హాఫ్కు మీరు డబ్బులు ఇచ్చారు. దిస్ ఇస్ బ్యాడ్ బిహేవియర్. వాట్ ఇస్ దిస్? ఏంటి సంతం కదా సార్? అది నాకు తెలియదు సార్, వీళ్ళు ఎవరో సమ్ లోకల్స్. వెరీ బ్యాడ్, సారీ సార్. స్టూపిడ్ ఇడియట్. ఇదిగో సారో, ఈ ఏరికి ఇంగ్లీష్ లాంటివి తెలియవో, తెలుగులో చెప్పండి, అర్థం చేసుకుంటుంది. యూ కంట్రీ ఫెలోస్. సార్ సార్ సార్, ప్లీజ్ సార్. ఇక్కడికి రాకముందు నేనేమనుకున్నానంటే, ఇది నెల్లూరులోనే నెంబర్ వన్ హోటల్గా ఉంటుందని ఆశించాను. అది మాత్రమే కాదు, మిస్టర్ మోహన్ పరిస్థితిని అర్థం చేసుకుని ఈ హోటల్ని నేను కొనడానికి వచ్చాను. ఐఎమ్ సారీ సార్. ఇది టేక్ ఓవర్ చేసుకునేందుకు నీలా గ్రూప్కి కొంచెం కూడా ఇష్టం లేదు. సార్ సార్, ప్లీజ్ సార్ సార్. ఏమిటి అంకుల్ ఇదంతా? మా నాన్న జీవితాంతం ఫారిన్ కంట్రీలో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టిన హోటల్. మా నాన్న కళ ఇది. ఈ హోటల్ ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఉందని మా నాన్నకి తెలిస్తే చాలా బాధపడతారు. ఎంతో నమ్మకంతో మీ దగ్గర అన్నిటినీ అప్పచెప్పి. ఇక్కడ చూడమ్మా, నువ్వు పుట్టకముందే మోహన్ సార్కి నేను తోడుగా ఉన్నవాణ్ణమ్మా. నువ్వు నన్ను సందేహపడకూడదమ్మా. ఒక వారంగా జరుగుతున్న విషయాలేమ్మా ఇవన్నీ? మన బార్ ఇంతకాలంగా నష్టాల్లోనే కదా నడుస్తోంది, కాబట్టి ఈసారి లీజ్కి ఇద్దామని నిర్ణయించుకున్నాం. అడ్వాన్స్ తీసుకోకుండానే అగ్రిమెంట్ రాసింది, నోట్ ద పాయింట్. కానీ ఆ అగ్రిమెంట్తో సంబంధించిన పార్టీకి కొంచెం ఇబ్బంది వచ్చింది. ఈ హోటల్ని ఎలాగైనా నాశనం చేయాలని కంకణం కట్టుకుని తిరుగుతున్నాడమ్మా వాడు. ఎదిరించినందుకు నా రెండు చేతులు ఎరక్కొట్టేశాడు. అతనికి మనం అంటే ఎందుకు ఇంత? అదే కదా విచిత్రం, పిల్లి గుడ్డిదైతే ఎలక కూడా ఎగిరెగిరి తన్నుద్దంట. అంతే కదా సారు? అవునమ్మా. ఆయన పేరేమిటి? కుమార్ అంటమ్మా. ఏంటి కుమారా? పేరు చాలా అందంగా ఉంటది, చేసే పనులన్నీ ఎంతో చిరాగ్గా ఉంటాయి. నేను అతని వెంటనే చూడాలి. నువ్వు తీసుకెళ్లి చూపించవయ్యా. రండి మేడం, రండి. వెళ్ళమ్మా. అయ్యో, ఈవేళ దేన్ని నెరకొడతాడో ఏమో. దేవుడు ప్రతిసారి నాకు హెల్ప్ చేస్తానే ఉన్నాడు కదా, ఇప్పుడు కుమార్ రూపంలో వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. వీడి ద్వారా మనకి కొంచెం టైం దొరికింది. దీన్ని చంపి హోటల్ సొంతం చేసుకుంటా. మీరు ఇక్కడే ఉండండి, వాడు ఉన్నాడో లేదో చూసి వస్తాను.
మీ ఇల్లు ఎక్కడ బాసు? నీ ముఖానికి అద్దాలు కూడానా? తృప్తిగా తాగివారండి. ఈరోజు పగల కొట్టకుండా వద్దాం. ఓ పసుపు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఆ బార్ కౌంటర్లోనే తగలడ్డాడు. ఓకే, మీరు రండి. అయ్యో వద్దు, కాళ్ళు కూడా ఇరక్కొడితే నేను ఎలా తిరిగి వెళ్ళాలి? గగను, నిన్ను చూడడానికి వస్తే ఎవరో వచ్చారు చూడు. వెళ్ళ సంగతి చూడు. ఎవరు అక్కడ? తాగండి, తాగుతూ ఉండండి, తాగి వాంతులు తీసుకోండి. సకం దొరికిస్తే వ్యాపారం అవ్వకుండా అలాగా. ఆ బక్కోడిని చూసా మీరందరూ భయపడుతున్నారు? నీకు అతను చూసి భయం వేయలేదా? నాకు అతన్ని చూస్తే భయంగా లేదు. చూడమ్మా, మనిషిని చూసి నువ్వు మోసపోవద్దు. లోకల్లో పక్కా లోకల్ కచ్చిరా పార్టీ. హలో, ఇతన్ని ఇక్కడి నుంచి పంపించే వెపన్ నా దగ్గర ఉంది. హలో. హలో, నేను లక్ష్మిని. ఏ లక్ష్మి? ఏంటి ఇంత త్వరగా మర్చిపోయారు? ఓ, పాత లక్ష్మి. ఏం పాత లక్ష్మి? ఈవిడ మన ఊర్లో ఉండే లక్ష్మి. నైట్ డ్యూటీ పూర్తయ్యాక మన హోటల్కి వచ్చి ఫోన్ చేస్తారు. అది సరే, గాని నువ్వెందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? ఇలా ఫోన్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ముందు పెట్టే పెట్టే. యువర్ మిస్టేక్. నేను మీరు అనుకుంటున్న లక్ష్మిని కాదు, నేను లక్ష్మి మేనన్. నన్ను ఒక క్రిటికల్ స్టేజ్ లో మీరు హెల్ప్ చేశారుగా. నన్ను బండిలో కూడా డ్రాప్ చేశారు కదా. లక్ష్మి, గగన్ గురించి చెప్పు. నేను మిమ్మల్ని కలవాలి, అది కూడా అర్జెంటుగా. ఏంటంత అర్జెంట్? మీకు నేను చెప్తానుగా. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను మా నాన్నగారి ఊర్లో హోటల్లో ఉంటున్నాను. మీరు ఫ్రీగా ఉంటే ఇప్పుడు మనం మీట్ అవుదామా? మీట్ అవ్వచ్చు. ఎక్కడికి రమ్మంటారు? సమ్మర్ బ్రిడ్జ్కి. ఇదిగో వెంటనే బయలుదేరతాను. ఆహా, ఏడుకొండవాడా వెంకటరమణ, నేను చూస్తున్నదంతా నిజమేనా? ఇక్కడేం చేస్తున్నారండి? మనిద్దరం జీవితంలో మళ్ళీ కలుస్తామని కల్లో కూడా ఊహించలేదు. ఎందుకు నన్ను రమ్మన్నారు? నేను మిమ్మల్ని ఒక హెల్ప్ అడిగితే కాదని అంటారా? విషయం ఏమిటో తెలియకుండా ఎలా చెప్పగలండి? మీరు ప్రమాణం చేస్తేనే ఏమిటో చెప్తాను. అయ్యో, మీరు అనుకుంటున్నట్టు నేను ఆ టైప్ కాదు. ఏంటా టైపు? అదేనండి, పెళ్లి గాని బ్యాచులర్ ని, అందులోనూ వయసులో ఉన్న అమ్మాయికి నేను ఎలా మాట ఇవ్వగలను? మా నాన్నకి చెప్పకుండా నేనే పని చేయనండి. తొందరపడి మనం ఏదో ఒకటి చేసి మన పెళ్ళైన తర్వాత ఏదైనా గొడవలు వచ్చాయంటే పెద్దవాళ్ళైన వాళ్ళు రావాలి కదండి. అయ్యో, నేను అలా చెప్పడం లేదు. కాదా? కాదు, మనమే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాం. మనం కాదు, మీరు. అవునవును, ఒకసారి చేసి చూపించండి. ఒట్టే చెప్తున్నాను, ముందు విషయం ఒకటి చెప్పండి. మాకి సిటీలో ఒక హోటల్ ఉంది. రోడ్ సైడ్ హోటల్? కాదు, 5-star హోటల్, హోటల్ రాజ్ ప్యాలెస్. అక్కడ మా బార్ని ఒకడు లీజ్కి తీసుకున్నాడు. అది ప్రపంచంలో లేని ఒక అగ్రిమెంట్ వేసుకుని. ఓరి నాయను, ఒకవేళ ఇది గోపాలకృష్ణ కూతురు అయి ఉంటుందా? అతని పేరు తెలుసా? ఖచ్చితంగా తనకంటూ ఒక పేరు ఉంటుంది కదా. ఒక లోకల్ అయిన పేరే. కుమార్. ఏంటి? కుమార్. అటువంటి వాడికి కుమార్ అనే పేరే ఎక్కువగా ఉంటుంది. వాడి మొహం వాడు ఎప్పుడైనా చూసారా? మరి స్టూపిడ్, బ్లడీ, కంట్రీ, వేస్ట్ ఫెలో. ఆయన తిట్టడం మానేసి ముందు ఏ పని మీద వచ్చారో చెప్పండి. కమ్ టు ద పాయింట్. అతను మనసులో ఏదో దాచుకుని మమ్మల్ని పగ తీర్చుకుంటున్నాడు. మా హోటల్ స్టేటస్ ఏమి లేకుండా చేశాడు. అది అనుకుంటేనే చిరాగ్గా ఉంది. ఇడియట్. ఆయన గురించి బయట బాగా చెడుగా విన్నట్టున్నారు, అందుకే వ్యతిరేకిస్తున్నారు. వాడి చేతిలో ఉన్న అగ్రిమెంట్ తీసేసుకుని వాడిని కొట్టి తరిమేయాలి. మీ వల్లే ఇది జరుగుతుంది, నాకు హెల్ప్ చేయరా? నిజం చెప్పాలంటే ఇది పెద్ద తలనొప్పి కేసే. వాడిని అక్కడ నుంచి తరిమి కొట్టాలంటే కొంచెం కష్టమైన పనే. నాకు ఒట్టు వేశారు, అందుకే నేను ఏ అమ్మాయికి ఒట్టానని చెప్పింది. ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తే మీరు ఊహించని గిఫ్ట్ మీకు ఇస్తాను. ఊహించని గిఫ్ట్ ఇస్తే ఏం లాభం? ఊహించే గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. మీరు పెద్ద కిల్లాడి. అలా అయితే కుమార్ అనే యూసెస్ ని పక్కన పెడదాం, ఆ తర్వాత మన ఇద్దరం కలుసుకుందాం, గిఫ్ట్ చేతులు మార్చుకుందాం. అప్పటి వరకు ఒక స్మాల్ బ్రేక్. లేదు, ఇద్దరు హోటల్లో పని లేకుండా సెల్లాగా అయిపోయారు. వీళ్ళే పని తీసే ముందు మీరే ఎక్కడికైనా వెళ్ళిపోండి. వేరే మంచి హోటల్ ఏమైనా మీకు చెప్పమంటారా? పెళ్లి చేసుకుని జాలీగా మీ పాట. గోపాలకృష్ణ కూతురుందా?
ఉంది కానీ నేను ట్రై చేయలేదు. తన రౌండ్ ఫేసా? నేను అసలు తన మొక్కని చూడలేదు. ఖచ్చితంగా తనే ఉంటుంది, అనుమానమే లేదు. ఈ అమ్మాయి నమ్మ భగవంతురా, నేను ఇంత దూరం కష్టపడి ఇష్టపడి ముద్దిచ్చి నాతో పాటు ఈ ఊరికి తీసుకొని చదువులు పెట్టింది. వీడి కూతురు అని తెలుసుంటే పేక మీద కాలేజ్ తొక్కేసేవాడిని. నాకు అర్థం కాలేదురా. రై, ఇక్కడ ఎవరిని చూస్తే భయపడతారు? నన్నే కదా, నన్నే కొట్టి తరిమేమని చెప్పి నన్నే హెల్ప్ అడుగుతుందిరా. నేనెవరిని? బాబుకి బాబుని కదా, తన స్కూల్లోనూ కాలేజీలోనూ నేర్చుకున్నటువంటి విద్యని నేను తనకి నేర్పిస్తాను. నేను ఎవరైనా పిల్లకి ఇంకా తెలియట్లేదు. ఏనుగెందుకు ఇలా అరుస్తోంది? ఈ ఏనుగు మనిషి ఎటు వెళ్ళాడు? ఏనుగు కోసం టీయో కాఫీయో తీసుకురావడానికి వెళ్ళుంటాడు. దాని కట్టెలు విప్పేస్తావా? ఏయ్ నిన్ను నా కట్టెలు నేను ఇప్పుకోలేను. ఇంకా దాన్ని నువ్వు అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు? స్టాప్ ఇట్. పాపా వద్దు, అయ్యో నా మాట విను. మీ పని ఏమిటో మీరు వెళ్ళి చూసుకో. నా మాట విను, దాని కాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా ప్రమాదం. అయ్యో అయ్యో అమ్మా, దాని దగ్గరికి వెళ్ళకు. తొండానికి దొరికావంటే ఫుట్బాల్ లాగా ఆడుకుంటుంది. నా మాట విను. ఇటు రావద్దు. తన్నేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళకు నాన్న, ఏనుగు తనను చంపేసిందంటే మనకే మంచి. ఓహో గొప్ప తెలివి, నీ టైం చాలా బాగుంది. శుక్రుడు సూపర్ గా ఉన్నాడు. నువ్వేట్రా బకెట్ తీసుకొచ్చావు, పాలు తీస్తావా ఏంటి? నిన్ను కొట్టు. అన్నట్టు మీకు శుక్రదశ అనుకున్నాను, గాని శనిదశ బాగా నడుస్తుంది. ఎలా కొట్టింది? ఏం చేస్తున్నావు? ఏ ఏరుగో, మర్యాదగా వెనక్కెళ్ళో. లెఫ్ట్ లో పో, రైట్ లో పో. నా బుజ్జి కదో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏ ఒకటి ఇచ్చానంటేనా? వెళ్ళు ముందో, వెళ్ళమంటున్నాగా. అయ్యో దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుందో అర్థం కావడం లేదే. వెళ్ళమని చెప్తున్నా కదా. అయ్యో ఏం జరుగుతుందిరా? ఏం చెప్పినా ఏనుగు వెనక్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం ఏం చెప్పేనా? దొరికిపోయాం. రైట్ ఏనుగు, ఆగే, పీచే, నీచే, ఊపర్. ఈ ఏనుగు ఏం చెప్తే రివర్స్ గీరేస్తుంది. ఏనుగు మన వైపే వస్తుంది, ఏదైనా చెయ్యి. ఇలా లెఫ్ట్ రైట్ చెప్తున్నావంటే మనల్ని తొక్కి పడేస్తుంది. ఏనుగు నీకేమైనా మదవెక్కిందా? ఎందుకలా ముందుకు దూసుకొస్తున్నావు? ముందు వెనక్కి వెళ్ళు, లేదంటే నీ చెవులు మెలేసేస్తాను. దానికి ఏదో అర్థమైంది అనుకుంటా తొండం చూపిస్తోంది. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నే తిమ్మీద ఒక ముట్టిగా ఇచ్చాను అనుకో. వెళ్ళు వెనక్కి వెళ్ళు. అలా వెళ్ళు. అరే వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా చెప్తే వెనక్కి వెళ్తుందని నీకెలా తెలుసు? ఏనుగు రివర్స్ గేరు నీ చెవులు మెలేస్తానని చెప్పగానే వెనక్కి వెళ్ళిపోతుందని ఇప్పుడే నాకు అర్థమైంది. నేనే నీ గగన్ కదా. గగన్ అంటే అంతే మరి. నీకు బదులుగా నేను చెప్పాను. నేను చెప్పినట్టు మీ పని ముగించేసాను, మిగతాది ముగించేద్దాం. సంతోషం. నీకేం అవ్వలేదు? ఏం ప్రాబ్లం లేదు. ఈయన నా ఫ్రెండ్ మిస్టర్ గగన్. నమస్కారం. హలో. అది సరే, ఈ హోటల్ ని ఖాళీ చేయటానికి వచ్చిన వాడే నీ ఫ్రెండా? వీడే మన బారుని లీజుకు తీసుకున్న కుమారు. వాట్ ఫూలిష్నెస్ యు ఆర్ టాకింగ్. చూడండి లక్ష్మి గారు, వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకండి. మీరు తరిమేమని చెప్పిన కుమార్ని నేనే, గగన్ ని నేనే. గగన్ కుమార్ వర్దిల్లాలి. గగన్ కుమార్ వర్దిల్లాలి. లక్ష్మి మేడం, మీ స్టార్ హోటల్ ఎదురుగా ఉన్న ఇడ్లీ కొట్టినప్పుడైనా చూసారా? అది మా నాన్నగారి కొట్టు. వీళ్ళందరూ కలిసి మా నాన్నగారి కొట్టును నాశనం చేసేశారు. ఆ పగతోనే 3 నెలల్లో ఈ హోటల్ని సర్వనాశనం చేస్తానని వీళ్ళతో ఛాలెంజ్ చేశా. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ హోటల్ని ముయించేంత వరకు నేను ప్రశాంతంగా నిద్రపోను. మదయానా పసికునా పసికునా సరిపోనా సరిపోనా పసికునా పసికునా సరిపోనా సరిపోనా గుడి అయినా ఎడమైనా ఎటువైపు సరికానా ఇక నేను వెంటరానా విధి నీతోనే అనుకోనా నువ్వు సొంతమైతే దిల్ల
పసికూనా పసికూనా సరిపోనా సరిపోనా, గుడి అయినా ఎడమైనా ఎటువైపు సరికానా. నాకెంత బలమున్నా నువ్వంటే ఇంకా మించయ్యనా, దిగు 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 భామ చూసావో నీ వెంటనే నేనా. నాకెంత బలమున్నా నువ్వంటే ఇంకా మించయ్యనా, దిగు 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 భామ చూసావో నీ వెంటనే నేనా. మామిడి తోటలోన తామర తుడులోన కంటి ముందు జోకరు నేనా. అరే మామిడి తోటలోన తామర తుడులోన కంటి ముందు జోకరు నేనా. నువ్వు సొంతమైతే దిల్లానా, పసికూనా పసికూనా సరిపోనా సరిపోనా. తలనే లేకున్నా వెనకే వస్తా ఎటు అయినా, సిగ్గే లేదన్నా డోంట్ కేర్ విన్నావామైనా. తలనే లేకున్నా వెనకే వస్తా ఎటు అయినా, సిగ్గే లేదన్నా డోంట్ కేర్ విన్నావామైనా. అష్టదిక్కులు అన్నీ శక్తులు దాటి నీకై నేను రానా. అరే అష్టదిక్కులు అన్నీ శక్తులు దాటి నీకై నేను రానా. నువ్వే సొంతమైతే దిల్లారా, పసికూనా పసికూనా సరిపోనా సరిపోనా, గుడి అయినా ఎడమైనా ఎటువైపు సరికానా. పసికూనా పసికూనా సరిపోనా సరిపోనా, గుడి అయినా ఎడమైనా ఎటువైపు సరికానా. అపరా, నాన్న ఇంకొక మాట కూడా మాట్లాడకు, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. కన్న తండ్రిని కొట్టిన వాడి మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన కొడుకువా నువ్వు? ఎరా, నీకు అమ్మాయి ఎవరో తెలుసా? ఆ గోపాలకృష్ణ కూతురు. తను ఈ అమ్మాయి మన మోహన్ సార్ గారి కూతుర్రా. ఈ హోటల్ ఇప్పుడు మోహన్ సార్దే. ఈ విధవలందరూ మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారని మనం కూడా వీళ్ళ మీద పగ తీర్చుకుంటే ఆ అపకీర్తి వీళ్ళకి కాదు, ఆ మోహన్ సార్కి. ఎవరో చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న మోహన్ గారు బయటికి రావాలంటే దానికి కొన్ని కోట్లు కావాలరా. అందుకనే ఈ హోటల్ని అమ్మేయాలని తను ఇక్కడికి వచ్చింది. నువ్వు చేసిన పని వలన ఈ హోటల్ని అమ్మలేకపోయానని ఈ అమ్మాయి చెప్పింది. మన వలన ఆ మంచి మనిషి జైల్లో ఎంతో కష్టపడుతున్నాడు రా. ఇక నేనే ఇలాంటి పనులు నువ్వు ఆపలేదనుకో, తండ్రి నిన్ను క్షమించడు. ఆపరా. మా నాన్న ఎప్పుడు కొట్టినా బాధపడతాను, ఎప్పుడు ఎలాగ బాధపడేవాణ్ణి, కానీ ఇప్పుడు బాధపడలేదు. ఇన్నాళ్ళు తెలియకుండానే కదా ఇంత పెద్ద తప్పు చేశాను. మోహన్ గారి కూతురు నాకు తెలియదు, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను. పదనాన్న వెళ్ళను. బారు వదిలేసి కుమార్ వెళ్ళిపోయాడు కదా,
ఇంకా హోటల్ అమ్మంట్లో ఈజీ కదా. ఆ లక్ష్మి ఆల్రెడీ పని మొదలు పెట్టిందని విన్నాను. హలో, మై గావన్ గావన్ జోసెఫ్ హమారీ హోటల్ కే రిసెప్షన్ సే బోల్ రహా హూం. ప్లీజ్ ప్లీజ్ కమ్. ఎవర్రా? గావన్, గావన్ జోసెఫ్. వాడు ఎక్కడి నుంచి కాల్ చేశాడు? కింద నుంచి. అయ్యో, వాడెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు? ఈ హోటల్ యొక్క సగం షేర్లు వాడికి ఇస్తానని అగ్రిమెంట్ లో ఉంది, అందుకే మోహన్ ని జైలుకు పంపించాడు. వాడి వల్ల మన చోట్ల ఏమీ చేయలేదు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. వాడికి ఈ ప్రపంచంలో అన్ని ఊర్లు ఒకటే. ఫ్రెంచ్, చైనీస్, జపనీస్ లాంటి 20 భాషలు తెలిసిన ఇంటర్నేషనల్ క్రిమినల్ రావాడు. హలో గావన్జీ, వెల్కమ్. రియల్లీ ఐ మిస్ యూ సో మచ్ మ్యాన్. Hope you're fine. Well, ఎంత కాలం ఎక్కడ ఉన్నావు? Paris, Malaysia, Hong Kong. And yesterday I was at Dubai. तो हमने जैसा जैसा सोचा था वैसा हो गया ना? No. మనం అనుకున్నట్లు ఏం జరగలేదు. ఒక చిన్న మిస్టేక్ జరిగింది. మనం అనుకోని సమయంలో ఆ మోహన్ కూతురు లక్ష్మి ఇక్కడికి వచ్చింది, కాబట్టి హోటల్ అమ్మలేకపోయాం. तो क्यों ना उसको खत्म कर. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆ మేనేజర్, ఈయనకి VIP రూమ్ కీ ఇవ్వండి. కావాల్సినవన్నీ అరేంజ్ చేయండి. గవన్జీ, మిమ్మల్ని చూస్తే లక్ష్మికి జరిగినవన్నీ అర్థమైపోతాయి, కాబట్టి కొన్ని రోజులు రూమ్లోంచి బయటకు రాకండి. ఓకే. చాలా చాలా కష్టపడే ఈ హోటల్ పవర్ అప్ అట్టాన్ని మేము తీసుకున్నాం. దానికి మధ్యలో ఎప్పుడో హెల్ప్ చేసినోడు ఒకడు ఇప్పుడు షేర్ కావాలని వచ్చాడు. ఒక్క నైబ సేవనం. గావన్ జోసెఫ్ వర్సెస్ లక్ష్మీ మేనా. నా ఒక ఐడియా సొనటమా? ఇది వంద పోలీస్ ఐడియా. రిజల్ట్ కరెక్టా ఉందా? రెండు ఫైల్ అయ్యి క్లోజ్ పన్నా. ఏంటమ్మా? ఏం లేదు. అంత పొండు ఎనకు తెలియం. అంత పొండుకు ఉంగలకు ఎన్న సంబంధం? ఆవిడే నేను చెప్పిన లక్ష్మీమేనని. నాతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది. ఇదిగో చూడమ్మా, ఆ గోపాలకృష్ణని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకూడదు. నాకు తెలిసినంత వరకు మోహన్ సార్ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే వాణ్ణి మేనేజర్గా చేయటం. రే కుమార్, మన మోహన్ సార్ దాదాపుగా జైలుకి వెళ్లే సమయంలో గోపాలకృష్ణను ఆ స్థలాన్ని తీసుకున్నారు, వెంటనే ఖాళీ చేయమని మనల్ని బెదిరించారు. ఏంట్రా నోరట్లా వెళ్ళబెట్టావు? ఇప్పుడే కరెక్ట్ గా వచ్చింది. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఆ హోటల్ పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు దాన్ని అమ్మగలరు లేక ఎవరికైనా రాసి ఇవ్వగలరు. అయితే టైం వేస్ట్ కాకుండా వెంటనే దాన్ని వెనక్కి తీసుకోమ్మా. అవును మరి, మీరు వెళ్ళి అడగగానే అలా తీసి ఇచ్చేస్తారు. అయితే నన్ను ఏం చేయమంటారు? దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఏదైనా దారి ఉందో ముందు ఆలోచించండి. నాకు చాలా భయంగా ఉంది. నాకంటూ ఎవరూ లేరు, కాస్త హెల్ప్ చేయండి. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నీకు ఏం సహాయం కావాలన్నా ఇదిగో వీడున్నాడు, తనకు సహాయం చేయడానికి వెళ్ళు. రా, ముందు మనం ఎక్కడికి వెళ్ళాలి? ముందు రిజిస్టర్ ఆఫీస్కి. పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చిన వారే క్యాన్సిల్ చేయగలుగుతారు. దానికి ఫస్ట్ పార్టీ ముందు ఇక్కడికి రావాలి, లేదా ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీకి నోటీస్ పంపించి ఆ కాపీ ఎంబెసీ ద్వారా రిజిస్టర్ అయిన నా పేరుకి రిజిస్టర్ పంపిస్తే చాలు. సార్, ఫస్ట్ పార్టీ మా నాన్నగారు, హీస్ ఇన్ సింగపూర్ జైల్. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మా నాన్నగారు ఏమీ చేయలేరు. వేరే దారేమీ లేదా సార్? కోర్టు మూలంగా ఏదైనా చేయించగలమా? కోర్టు ద్వారా వెళ్తే కాలమే వృధా అవుతుంది. అంతేకాదు, ఆ సమయంలోపు ఆ సెకండ్ పార్టీ ఆ ప్రాపర్టీని హస్తగతం కూడా చేసుకోవచ్చు. మరి ఇక మేము బయలుదేరుతాం. అలాగే.
మనం ఇద్దరు చూసినట్టే తను ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఏంటి ఎలాగో డీటెయిల్గా తెలుసుకుని వెళ్ళింది. నువ్వు ఎవరికి ఫోన్ చేసావు? అంకుల్ ఇంతకు ముందే చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పేశానుక. మోహన్ సార్ని జైలుకు పంపించిన వాళ్ళని చంపేయాలన్నంత కోపం మీకుంటుందని మా అందరికి బాగా తెలుసు. కానీ మీరు నిజంగానే హత్య చేసేస్తారని మేము అస్సలు అనుకోలేదు. నీ కొల పండిరిక ఉన్న నా అరెస్ట్ పన్న పోరా. ఇదేనయ్యా విధి అంటారు తండ్రి ఫారిన్ జైల్లో, అమ్మాయి వరకు లోకల్ జైల్లో. రెండు రెండు వాటిని తప్పించు. ఇంత వాటి ఎంకటి తప్పిక ముడి ఎన్నడి ఎన్నడి మొరైకిర ఇంత వాటి ఉన్న కాపాత కడవలాల కూడా ముడియాలి. సార్, నేను ఇక్కడ స్ట్రీట్ షాప్స్కి ప్రెసిడెంట్ని. మేం గొడవ పడతాం కానీ మాకేదైనా సమస్య వచ్చిందంటే అందరం ఒకటే పోతాం. ఈ మేడంని నేను తీసుకెళ్ళిపోతున్నా. ఏ పరా రే, నన్ను చేస్ చేయడానికి ట్రై చేయకు. నీ బండి తాళాలు నా దగ్గర ఉన్నాయి. స్ట్రీట్ షాప్ యూనియన్, స్ట్రీట్ షాప్ యూనియన్, స్ట్రీట్ షాప్ యూనియన్. మా మనసు మీద చేతులు వేసారంటే మేము ఊరికే ఉండం. అవును, ఊరుకునేది లేదు. పోలీస్ అరెస్ట్ చేసిన అమ్మాయిని పోలీస్ దగ్గర నుంచి కిడ్నాప్ చేసి డీజీపీ దగ్గర మాట్లాడుతున్నావు. నీకెలా ఇంత ధైర్యం వచ్చిందిరా? ఇది ధైర్యమేమి కాదు సార్, నమ్మకం. నాకు మీ మీద నమ్మకం సార్. నిన్ను నేను చాలా నమ్ముతున్నాను. నీ మీద నాకు ప్రేమ ఉంది. కానీ ఇలా అడుగుతావని నేను ఎప్పుడు అనుకోలేదు. మీ ప్రాణాన్ని కాపాడేందుకు మీరు నాకేమీ చేయనక్కర్లేదు. మీరు డీజీపీ అవుతారని నాకు సాయం చేస్తారని మాత్రం నేను మీకేమీ సాయం చేయలేదు. సర్వీస్ లో ఉన్నప్పుడు 12 సార్లు పనిష్మెంట్ తీసుకుని ఆరుముఖం దగ్గర నుంచి ఈ అమాయకురాలైన అమ్మాయిని కాపాడింది. తప్పైతే నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేసి నన్ను చంపి పారేసేయండి. అరే, నీకు అర్థం అవుతు పోలీసుతోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు పోలీసుకున్న ఒకే టార్గెట్ మీరు మాత్రమే. నిన్ను త్వరగా వాళ్ళు సరెండర్ చేసే తీరాలి. ఇంకా లేట్ అయితే ఆ క్రిమినల్ ఎస్కేప్ అవడానికి మనమే కారణంగా ఉంటాం. అలా చేస్తే ఈ అమ్మాయి ఇన్నసెంట్ అని నిరూపించడం నీకు చాలా కష్టమవుతుంది. దీని వెనకాల ఎవరి హస్తం ఉందనేది నేను ఆల్రెడీ మీకు ఎప్పుడో చెప్పేశాను కదా. నిజం ఏంటో మనకి కదా తెలుసు. ఆ నిజాన్ని కరెక్ట్ ఎవిడెన్స్ తో పోలీసులకు అప్పచెప్తే అప్పుడు ఏం చేస్తారు? ఎలా సార్, నేను పెద్దగా ఏమీ చదువుకోలేకపోయినా నాకున్న చిన్న బ్రెయిన్ కి తట్టిన ఆలోచనతో మీకు చెప్పమంటారా? మీకు ఇష్టం ఉంటే ఒప్పుకోండి, లేదంటే వదిలేయండి. ఇక్కడ అందరూ వచ్చేసారు కదా. ఎందుకు సార్ మమ్మల్ని అందరినీ రమ్మన్నారు? చనిపోయిన గావన్ జోసెఫ్ మీ హోటల్లోనే స్టే చేసిన వల్ల, అక్యూస్ లక్ష్మీ మోహన్ హోటల్ ఓనర్తోనే కూతురు కాబట్టి మీ అందరిని ఇక్కడ పిలిచాను. మీ అందరికీ సంతోషమైన ఒక విషయమే చెప్పబోతున్నా. లక్ష్మి ఇన్నోసెంటే. ఆ మర్డర్ని చేసింది ఇంకొక తనం. పోలీస్ క్రిమినల్ని అరెస్ట్ కూడా చేశారు. వినోద్, వాణ్ణి తీసుకురా. వీడే గావిన్ జోసెఫ్ ని చంపాడు.
లక్ష్మి మీద వేడుకున్న కసి వల్ల తనని కేసులో ఇరికించాలని వీడే ప్లాన్ చేసి హత్య చేశాడు. చెప్పరా నువ్వు ఎలా చంపావో అని చెప్పు. ముందు డూప్లికేట్ తాళ్లతో ఫ్లాట్ తెరిచేశాను. ఆ తర్వాత ఈ రవీందర్ గారు చెప్పబట్టి ఆయన్ని ఫ్లాట్ కి రమ్మని ఫోన్ చేశాను. రాగానే కత్తితో కడుపులో పొడిచేశాను. దాంతో ఆయన క్లోజ్ అయిపోయాడు. నా అదృష్టం బాగుండి వాడు పెద్దగా అరవలేదు. అదేంటంటే వీటి జాతకంలో శుక్రుడు పైనే ఉన్నాడు. ఇంటర్పోల్ $300,000 వాల్యూ చెప్పిన ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ ఈ క్యాబిన్ జోసెఫ్. ఆ అమౌంట్ ఇక వీడికే. దానికి శిక్షలు ఉండవా? ఉండవు. అయితే బహుమతులు ఇస్తారా? ఏంటి అలా చూస్తూ ఉండిపోయారు? మొత్తం వివరంగా చెప్పండి. లేదంటే వీడు ఏ శ్రమ పడకుండా డబ్బు కొట్టేస్తాడు. ఇలా చూడండి, $300,000 అంటే $5,00,000. నోరు విప్పరేంటి? దయచేసి మీరన్నా చెప్పండి. మమ్మల్లా చూస్తారే, ఊరికే వస్తాయా $5,00,000? ఇప్పుడు మీరు చెప్పకపోతే నేను చెప్పేస్తాను. సార్ ఏం జరిగిందంటే, గావన్ను చంపింది ఈడు కాదు, ఇదిగో ఈ రాజా సార్. ఏమి తెలియనట్టు అమాయకులా చూస్తున్నాడు. లేదు లేదు, నేనే చెప్పాను, డబ్బు వస్తుందని కానీ అబద్ధం చెప్తున్నాడు. కాదు కాదు కాదు, ఈ రాజా సార్ చంపారు. పెట్టుకెడతావా? కడదాం. ₹100. ఓకే ఓకే. ఈ హత్య చేసింది రాజా సారే అని నేను ప్రూవ్ చేస్తాను. ముందు రోజు రాత్రి గావిన్ జోసెఫ్ ని ఓ విషయం మాట్లాడాలని ఫ్లాట్ కి పిలిపించింది ఇదిగో ఈ రవి సారే. అతన్ని తీసుకొచ్చిన విధవని నేనే. ఫ్లాట్ కు వచ్చిన గావిన్ సార్ ని వెనక నుంచి ఒక్క పోటు పొడిచి పైలోకాలకు పంపింది ఈయనే. మొదటిసారి చేసిన పర్ఫెక్ట్ గా మర్డర్ చేశాడు. అంత మా సార్ అదృష్టం. నాకు కొంచెం వాటా ఇవ్వాలి. నా ప్లేస్ లో వేరే వాడు ఉంటే హత్య నేనే చేశానని మొత్తం కొట్టేసేవాడు. నమ్మద్దు, నేనే హత్య చేశాను. నువ్వు కాదా? నాకు తెలుసు, నీ దగ్గర ఆధారపడి ఉంది. అయితే చూపించు. హత్యకు ఉపయోగించిన కత్తిని రాజ్ ప్యాలెస్ లో శ్రీధర్ గారు బెడ్ కిందే పెట్టాను. ఆ రోజు మీరు తీసేయమన్నానే పాడేయకపోవడం మంచిదైంది కదా. మీరు కొంచెం ఇలా రండి. రావయ్యా నా కోటీశ్వర, డబ్బు వచ్చే టైంలో ఎందుకయ్యా ఇలా మొహమాట పడతావు? ఇదిగో ఆధార్. చావడానికి ముందు గావన్ సారు తన గోర్లతో నడుము మీద గీరేశాడు. ఎలుగుబంటిలా ఉన్నాయి గోర్లు. ఆ ఒంగేరిన చాలు, ఇంక పక్కన నిలబడు. ఈ ఆధారాలు మీకు చాలకపోతే ఇంకొక పెద్ద సాక్ష్యం మీ ముందే ఉంది. అదెవరు? ఇంకెవరు, నేనే, దయామయ ఫ్రమ్ వైట్ చర్చ్. సాక్ష్యం చెప్పినంత ఏమన్నా బహుమతి ఇస్తారా సార్? ఇస్తా, నిన్ను నేను చాలా నమ్ముతున్నాను. తర్వాత ఈ హత్యకు కావలసిన అన్ని సహాయాలను చేసి చిన్న హత్యని పెద్ద మర్డర్గా కలరించినది కాకి కలర్ లో ఉన్న కిలాడి. సార్ కొంచెం ముందుకు రండి సార్. ఈయనే ఆ హత్యకి ముఖ్య కారకుడు. పైకి అమాయకుడిలా ఉంటాడు. మనతో కలిసిమెలిసి ఉండేవాడిని మర్చిపోకూడదుగా సార్. ఈయన కూడా ఏమైనా బహుమతి ఇవ్వండి సార్. ఇస్తాను. అందరిని అరెస్ట్ చేయండి. ఇలా చూడు, పోలీసులు హత్యని కనిపెట్టడానికి చాలా ఉపాయాలు పొందుతారు. థ్యాంక్ యూ మిస్టర్ కుమార్. ఇది కుమార్ ఒక చిన్న ఆలోచన. మీరు అందులో పడిపోయారు, లేక ఈ మూర్ఖుడే సాక్ష్యాలతో మిమ్మల్ని ఇరికించేశాడు. ఇందులో నా తప్పే ఉంది. అందరినీ తీసుకెళ్లి లోపలేయండి. చంపడానికి ప్లాన్ చేసిన వాడికి జామీన్ దొరకకుండా ఉండదు. మీరు ఒక కొడుకునే కదా పట్టుకోగలిగారు, ఇంకా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. నువ్వు ఈ డైలాగ్ చెప్పడానికి ఆట ఇంకా పూర్తి కాలేదు గోపాలకృష్ణ. ఇంకా టైం ఉంది. ఈలోగా నేను ఎలాగోలా కష్టపడి వీళ్ళని జైలుకు పంపించేస్తాను. ముందు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో చూద్దాం రా. హలో రాఘవన్న, నేను గోపాలకృష్ణ. నేను చెప్పిన విషయం చూడు కృష్ణ, క్యాష్ పేపర్స్ అన్ని రెడీ చేసి పెట్టాను. రిజిస్ట్రేషన్ మా ఆఫీసులో పెట్టుకుందాం. అలాగే మనం మాట్లాడుకున్నట్టుగా రిజిస్ట్రార్ని నా ఆఫీస్కి తీసుకొచ్చాయి. మిగతావన్నీ వచ్చాక మాట్లాడుకుందాం. ఓ అలాగే చేద్దాం. మోహన్తో ఉన్న పాత పగని మనసులో పెట్టుకొని ఆ రాఘవ ఈ హోటల్ని కొందామనుకుంటున్నాడు. మనం మోహన్ దగ్గర అన్యాయంగా తీసుకున్నామని ఆయనకి తెలుసు. డబ్బులు తక్కువగా ఉన్నప్పటికీ ఇదే కరెక్ట్. అవును, చంపడానికి రెడీగా ఉన్న టీమే అన్ని వాళ్ళే చూసుకుంటారు. మొత్తం డిసైడ్ అయిపోయా? డిసైడ్ చేశాం. నా షేర్ ఎంతో చెప్తే. ఇదిగో తీసుకోరా. ఇవాళ నా కొడుకు జైల్లో ఉన్నాడంటే నువ్వు ఒక్కడ మాత్రమే కారణం. డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము జామీన్లో బయటకు వచ్చాం. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు. ఈయన ఎవరు మీకు గుర్తుందా?
కుమార్ నా లక్కీ పర్సన్. ఎంత డబ్బు ఖర్చు పెట్టి సింగపూర్ జైలు నుండి నన్ను విడిపించావు, నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకుంటానరా? అయ్యా మోహన్ గారు, నా దగ్గర అసలు డబ్బే లేదు, అదంతా ఈయన గారే డబ్బు. ఈయన చూడడానికి సింపుల్ గా ఉన్నా లెక్క పెట్టలేనంత డబ్బు ఈయన దగ్గర ఉందంటే ఒకసారి ఆలోచించండి. సరే డబ్బు నాదే, కానీ నేను ఒక పెద్ద పిసినర్ని, ఎవరికి అనవసరంగా 5 పైసలు కూడా ఇవ్వను. బట్ ఇతను అడిగాడంటే డబ్బు మాత్రమే కాదు నా ప్రాణం కూడా ఇచ్చేసాను, అదే మా ఇద్దరి మధ్య బాంధం. సార్ మీరు ఆ హోటల్ అమ్మక్కర్లేదు, ఆ హోటల్లో వచ్చే లాభంతో ఈయన అప్పు తీరిస్తే సరిపోతుంది. అది నేను నీతో చెప్పాలనుకున్నాను, కానీ అది నువ్వే చెప్పేశావు. ఫోనింగ్ అవుతుంది. మీ నాన్నరా, ఆ ఉన్నికృష్ణను హోటల్ ని అమ్మైపోతున్నాడు రా. ఎవరికి? సూళూరుపేట రాఘవే దాన్ని తీసుకోబోతున్నాడు. వాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నెల్లూరులో ఉన్న తన ఆఫీసులోనే రిజిస్ట్రేషన్ చేయబోతున్నాడు రా. అందరూ అక్కడికి బయలుదేరుతున్నారని ఈ మేనేజర్ రాము నాకు చెప్పాడు. అలా ఎప్పటికీ జరగకూడదు. హోటల్ ఒరిజినల్ ఓనర్ మోహన్ గారు ఇప్పుడే ఎయిర్పోర్ట్ లో దిగారు, మీరు వెంటనే వెళ్ళి రిజిస్టర్ ఆఫీసర్ చెప్పేయండి, మేము అన్నీ అక్కడికి వచ్చేస్తాం. ఓకే రండి వెళ్దాం. ఈ రిజిస్టర్ ఎక్కడ పోయి సచ్చాడయ్యా? ఇందులో ఉన్నది చదువు. నెల్లూరు జిల్లాలో కొవ్వూరు తాలూకా. గోపాలకృష్ణ, నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఏ గోపాలకృష్ణ, మోహన్ సార్ ఇక్కడికి రానే రానని కలలుగంటూ ఉన్నావు కదా, ఆయన ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగారు, ఇంకొక 10 నిమిషాల్లో నా కొడుకుతో కలిసి ఆయన ఇక్కడికి వస్తారు. నేను వచ్చింది ఎందుకో తెలుసా? నీ దగ్గర ఉన్న పవర్ ఆఫ్ అటార్ని నా వశం చేసుకుని నువ్వు నా గోప పగల కొట్టినట్టు నీ 2 దవళ్ళు వాయించి వెళ్ళడానికి. కొట్టి చంపడరా వాళ్ళని. కృష్ణ మీరు భయపడకండి, మన రిజిస్ట్రేషన్ కరెక్ట్ టైంకి జరుగుద్ది. సిటీలో ఉన్న ట్రాఫిక్ ని దాటుకుని మోహన్ తీసుకుని వాడు ఇక్కడికి వస్తున్నాడా అంటే అదంతా జరిగే విషయమేనా? మీరు ఆలోచించి చూడండి, దేవుడే తీసుకురావాలన్నా కుదరదు. అదిగో వచ్చారా నా కొడుకు మోహన్ సారు. వెళ్ళి గుండు కొట్టించుకోరా. మావాడితో పెట్టుకుంటావా? నేను నా వంతు. ఏది ఏమైనా మీ నాన్న వయసు ఉంటుంది రా, ఆయనకి వయసుకెళ్ళిన మరేది ఏమంటారు, మన ఇద్దరు ఒకే వయసు, నేను కొట్టచ్చు కదా. నువ్వు ఇక్కడే ఉండి ఆడు లేవగానే చెప్పు, వాళ్ళ పని చెప్తాను నేను. పుడుతుంది మిగిలిన విషయాలు.
ఉండు ఒక్క నిమిషం, నీ ప్రతాపం చూపించడానికి ఒక మనిషి దొరికాడు. ఎరా గోపాలకృష్ణ, పాపం ఈ మోహన్ గారు రాత్రింబవళ్ళు విదేశాల్లో కష్టపడి డబ్బు సంపాదించి ఆ హోటల్ కొనుక్కున్నారు. ఆయన ప్రాణాలతో ఉండాలని ఈ హోటల్ అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. కానీ నువ్వేమో దాన్ని కొట్టేయాలనుకున్నావు. ఇవన్నీ చూస్తూ ఆ దేవుడు ఊరుకోడు. ఒకవేళ దేవుడు ఊరుకున్నా ఈ కుమారు ఊరుకోడు. అందుకే ఈ పవర్ ఆఫ్ అటార్నీని చించి పారేస్తున్నాను. ఇంకెప్పుడైనా ఫ్రాడ్ చేసావని నాకు తెలిసిందనుకో, నేను నా భరతనాట్యం అరంగేట్రాన్ని నీ మీద నీ కొడుకు గుండె మీద చేస్తాను. నాన్న మన డ్యూటీ పూర్తయింది, పదండలా బయటకెళ్ళి గాలి పీల్చుకుందాం.